అప్పుడు మంచివారిని రక్షించడానికి చెడ్డవారిని శిక్షించడానికి ప్రతి యుగంలోనూ భగవంతుడు పుడుతూనే ఉంటాడు. ఒక్క క్షణం ముందొచ్చింటే నీ మేనకోడలు ముకుంద పరమ పవిత్రమైన భగవద్గీతమైన శ్లోకాలను ఎంత భక్తి పారవస్యంతో గానం చేసిందో విన్నాను మాస్టారు. ముకుంద ఏమిటి చేతిలో ఆ కత్తి? ఇప్పుడు ముకుంద చదివిన శ్లోకానికి సమాధానం చెప్పవలసింది ఏ ఆయుధం మాస్టారు? అంటే గతాన్ని మర్చిపోలేని నీ మనసు పదవి కోరుకుంటుందన్నమాట. అవును మాస్టారు, తప్పు నాయన. శత్రువుని చంపితే ఏమవుతుంది? చట్టం నిన్ను మళ్ళీ బంధిస్తుంది. నేరం రుజువు అయితే ఈసారి ఉరికిస్తారని భయపడి తిరిగి పొందలా తలవంతమంటారా? నా అధికారాన్ని కాలదని, నా నిజాయితీని మట్టిలో కలిపి నా వాళ్లను రక్తపు మడుగులో పడేసిన ఆ సార్వభౌమరావుని నేను విడిచిపెట్టలేను. వాడెక్కడున్నా సరే వేటాడి చట్టం చేతుల నుంచి వాడు తప్పించుకున్నా శిక్ష నేను విధించి ప్రతీకారం తీర్చుకుంటాను. అందుకు ప్రతిఫలంగా నా ప్రాణాలైనా ఇవ్వటానికి సిద్ధంగా ఉన్నాను. నువ్వు చనిపోతే ముఖ్యంగా ఏమవుతుంది ఆయన? తల్లిదండ్రులు నీ పసిపిల్లను అనాథం చేస్తావా? నన్ను అర్థం చేసుకో బాబు. ఒకప్పుడు నీ చేతిలో అధికారం ఉంది. ఆ అధికారంతో నువ్వు ఆ సార్వభౌమరాజుకి శిక్ష విధించగలిగావు. కానీ అప్పుడు వాడు ఐశ్వర్య బలంతో తప్పించుకోగలిగాడు మాస్టారు. ఇప్పుడు అంతకంటే ఐశ్వర్యవంతుడు బాబు వాడు. నాగపట్నంలో కోట్ల రూపాయలతో ప్రాజెక్టు కట్టిస్తున్నాడు. అప్పుడున్న అధికారం ఇప్పుడు నీకు లేదు. కానీ అంతకంటే ఐశ్వర్యం వాడిని వరించి ఈ దేశంలో దుర్మార్గం చేయటానికి వాడకొక సార్వభౌమరావు దొరుకుతాడు. కానీ ఆత్మత్యాగం చేసి వ్యవస్థను కాపాడుకునే నీలాంటి మనుషులు చాలా కొద్ది మంది దొరుకుతారు. అలాంటి నువ్వు వ్యక్తిగత జీవితాలకు బలైపోతే ఎలా బాబు? అర్థమైంది మాస్టర్. వ్యక్తిగతమైన పగను చంపుకుని వ్యవస్థ కోసం పోరాడమంటున్న మీ ఆలోచన నాకు అర్థం. ఈరోజే నాగపట్నానికి బయలుదేరతాను. ఎక్కడ ఆ సార్వభౌమరావు అవినీతికి పట్టం కట్టబడిందో, ఎక్కడ వారి దుర్మార్గపు వేలు గడ్డలోనికి తొచ్చుకుపోయాయో అక్కడే ఐశ్వర్యమనే ఆ వటవృక్షాన్ని తగ్గించి వేస్తాను. ఎవరు కావాలండి? నువ్వేనమ్మా సార్వభౌమరావు గారి కూతురివి? కాదండి, నేను ప్రాజెక్టు గారు గోపాలం గారి పిల్లల్ని, సుభద్ర చాలా స్నేహితురాల్ని. అలాగా? చూడమ్మా, కొంచెం సుభద్రని పిలుస్తావా? తహసీల్దార్ గారమ్మా ఏ పెద్దలు. అలాగా? సుభద్ర లేచే టైం. సుభద్ర, మీరు కోసం వారు వచ్చారు. ఒక గంట తర్వాత రమ్మని. అదేంటే వాళ్ళు పేరెంట్ని పిలవడానికి వచ్చిన ఇచ్చేది నాకెవరైనా ఒకటి. కూతురు పెద్దమని పొట్టు పెట్టాను వస్తాను. ఇప్పుడు వచ్చేస్తుంది. అలాగే. సుభద్ర కొంచెం త్వరగా రాదు. నేను తిరిగి తొందర దూర్చుకుని వాళ్ళని సుఖంగా ఉందండి. లేదమ్మా ఇంకా రాలేదు. అవతల తహసీల్దార్ గారమ్మా పెద్ద మనిషి అయింది. ఇంకా మీరు పిలవాల్సిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఇదిగా వచ్చేస్తుందండి. లేదా మీరు కాఫీ తీసుకోండి. అబ్బా కొంచెం తొందరగా చాలదు. మీ ఎందుకు అనవసరం లెక్కం గారు వాళ్ళు నా స్టేటస్ చూసి వచ్చారు. మీ పద. అలాగే. లేదమ్మా సార్వభౌమరావు గారి కూతురు అవతల తహసీల్దార్ గారమ్మా ఏ పెద్ద మనిషి అయింది. సైలెన్స్. ఏమిటి గొడవ? ఎందుకు వచ్చారు మీరంతా? అదేంటమ్మా పేరెంట్ని పిలవడానికి వచ్చా? బొట్టు పెట్టించుకోమ్మా. అయ్యో హైదరాబాద్ గుర్తైన కుంకుమ లేని నేలపాలు చేస్తావా? అసలు నీకు ఎవరొస్తారా? వచ్చిన పరికారాలు పట్టు ఉంటారా? చేదా బొట్టు గురించి పెద్ద లెక్చర్ వస్తున్నారు. మొగుడు పోతే ఆడవాళ్ళు బొట్టు కిందకు దూరం అవుతున్నారు. రేపు మీ మొగుళ్ళే పోతే పడిపోయారు. మా మొగుళ్ళనే పొమ్మంటున్నావా? పొద్దున్న ఈ పిల్లతో మాటలు పట్టానికి వచ్చాం. అదే పోదా. అంత అహంకారం పనికిరాదని నా అవసరం. వారి నోటికి వచ్చినట్టు బాగొచ్చు. కానీ నేనేమనకూడదా? అయినా ఈ మిడిల్ క్లాస్ మనుషుల మెంటాలిటీస్ చాలా సిగ్గుగా ఉంటాయి. మీకు తెలియదు. నేను ఆ దాని కొద్ది వరకు వెళ్ళొస్తాను. బాయ్. నాన్న ప్రతిరోజు తాగి మేస్త్రికి ఎన్నికల తిట్టించుకుంటాం. నిన్నే అడిగేది తగులు రాత్రి ఎన్నికల తాగుతావు. నేను తాగేది నా కోసం కాదు రా, ప్రజల కోసం. నువ్వు తాగితే ప్రజలకు లాభం ఏమిటో. నేను తాగి చచ్చిపోయాను అనుకో. నన్ను చూసి ఇంకెవడం మందాడు. నేను తాగి చచ్చిపోతే నా జీవితమే సంఘానికో సందేశం. చాలే, ప్రతి తాగిపోతూ తన బలహీనతను కప్పించుకోవడం కోసం సాగు చెప్తుంటాడు. అలాగే తాగిన చాలు. దాంతో సంఘానికి సందేశం ఉందరా? ఇప్పుడండి మీకే చెప్పేది. లోడింగ్ అవుతుంది, కాసేపు ఆగండి. యాదగిరి అమ్మా ఎవరితను? మన ప్రాజెక్ట్ లో రాళ్ళు కొట్టే దాసి గారి కొడుకు. ఓహో, రాళ్ళు కొట్టుకునే వాడి కొడుకు కూడా అంత పగరా? మర్యాదగా మాట్లాడండి. చేత యజమానురాలని గౌరవం లేకుండా నిర్లక్ష్యంగా ప్రవర్తించినందుకు మీకు బాగా బుద్ధి చెప్పండి. రాజ్యవాదుల ఆట కట్టించడానికి వచ్చిన సామాన్యుడు. నేనెవరిని తెలుసా? నిన్ను వాడిని కూడా ఈ ఊరి నుంచి తరలించగల అసామాన్యురాలు. సార్వభౌమరావు గారు సార్వభౌములే సామాన్యులై, సామాన్యులే రాజులై రాజ్యం చేసుకుంటున్న ప్రజాస్వామ్య రాజ్యం. అలాగా? వాడితో పాటు వీడి కూడా బుద్ధి చెప్పండి. డబ్బుంటే పూటకో చీర మార్చు, పేటకో కారు మార్చు, కానీ పూట తిండి కోసం రక్తాన్ని ఖర్చు పెడుతున్న వేల జోలికి మాత్రం రాదు. దయ్యాల రాజ్యంలోకి వచ్చారు. దీన్ని దేవుళ్ళ రాజ్యంగా మార్చే వరకు ఇక్కడే ఉంటారు అన్నావు. తోట బారు పడవలోనే పెట్టించేసేదే పడవలే అన్నావు. సారథమరావు అంటే రాష్ట్రంలోని కాంట్రాక్టులందరికీ నాయకుడు, పెద్దనే దేశం అందరికీ తెలుసు. నువ్వేంటి ఆలోచిస్తున్నావా? ఏంటి నీ బుర్రలు చూపుతున్న సమస్య? నీ తమ్ముడిని సిద్ధపడి నేనుందా? నాతో చెప్పు. పోనీ మన ఇంటి నేను కోపాలని చెప్పు. అవును సార్, వాట్స్ యువర్ ప్రాబ్లం? నాతో చెప్పండి, నేను తెలుస్తానుగా. ఈ సార్వభౌమరావు మెదల్లో ఒక మెరుపు లాంటి ఐడియా తచ్చిందయ్యా. ఏంటది? ఆ బ్రిడ్జి ఉన్న పరంగా తిరిగి లాభం లేదన్నా. బిడ్డే తీరిపోదు. ఎందుకని? ఇదే బిజినెస్ వాళ్ళు దక్కించింది, మనలాంటి కాంట్రాక్ట్ దక్కించింది కాదు. అది సరే అన్నా, మనం దక్కించిన డ్యామ్ అదిగో సగంలోనే ఆగిపోయింది, కనపడకుండా మళ్ళీ ఇంకో కాంట్రాక్ట్ ఉంది మనకి. గోపాలం, ఆ సగం డ్యామ్ పూర్తి కావడానికి ఎన్ని కోట్లు కావాలి? సుమారు 100 కోట్లు అవుతుంది. 100 కాకపోతే 200 కోట్లు ఖర్చు పెడతామయ్యా. మనకెంత ఖర్చు ఉంటే మిగులుతుంది? 10% మిగులుతుంది. చూస్తుందయ్యా, మనం పడే శ్రమకి 60% అయినా లేకపోతే వేస్ట్. ఇదిగా కాంక్రీట్ బదులు ఇటుకలు, సిమెంట్ బదులు ఇంకేదేదో కలిపామనుకో, అప్పుడు 50% గుర్తుందంటారు. సారవసంగా ఆస్తి అంతా ఉన్నారు. మీరు చెప్పిన పద్ధతిలో కట్టిస్తే గ్యారంటీగా చూస్తారు. కూలిపోవాలని కదా మనం కట్టించేది. అప్పుడు వెంటనే మనం కూడా పక్కన కట్టిస్తాం. అందులో విజయశ్రీ అర్థం చెప్తే ఆ కాంట్రాక్ట్ మళ్ళీ మనమే తెచ్చుకుంటాం, మళ్ళీ కట్టిస్తాం, మళ్ళీ కొనుక్కోండి, మళ్ళీ కట్టిస్తాం, మళ్ళీ కొనుక్కోండి. ఇదే పని. సరే సారవసంగా గారు, మీరు చెప్పిన అర్థమైన పనులు చేసి మీకు అధిక లాభాలు వచ్చేది చేస్తాను. మరి మీ ప్రామిస్ తెలుసుకుంటారు. నా కూతురు సుభద్రం ఇచ్చి నీకు తెలియజేయడమైనా నా లాభాల కోసం నీ ప్రయత్నం చేస్తుంది. ముహూర్తాల విషయంలో నేను ప్రయత్నం చేసి దర్శనమా ఎలా నిర్ణయితే చేయండి. డాడీ ఎవడో మన ప్రాజెక్ట్ దగ్గరికి వచ్చి నన్ను చాలా ఇన్సల్ట్ చేశాడు. నువ్వు అర్థం చేసినా తప్పలేదు కానీ వాటపడ్డ ఉంటే కష్టమే. మరి అయినా ఏదో సెలవులకు ప్రాజెక్ట్ ఉండడానికి వస్తే నీతో గొడవలు పడ్డానికి వాడు దొక్కకు తిరగాల్సింది. యాదగిరి అసలు ఎవడాడు? మన అమ్మాయి నన్ను ఇన్సల్ట్ చేసిన పట్టుకోకుండా ఎందుకు వచ్చావు నువ్వు? గట్లా ఊరికే దొరికేటట్టు లేడు కదా, వాడి వెంట ఒక పోరు ఉంది, సమాజకి శంఖం ఉంది. ఆ పోరాడు వచ్చిండు మన మనుషులు రొక్కలేరేసిండు. అబ్బా పేరుకి అందరూ తెలుగు వాళ్ళమైనా ఒకళ్ళ మాట వాళ్ళకి అర్థం కావడానికి పూట పడుతుంది అంతే కదా. నేను నీ సొంత తమ్ముడిని అయినా 4 ఏళ్ల నుంచి నెల్లూరులో ఉండే ఉండరా తరగవలసింది ఏదో చూడండి. ఆరోగ్యరావు గారు మన సుభద్రని అంత ఇన్సల్ట్ చేసిన నీటిని మనుషులు పెట్టింది సరే చిటపట్టించండి. వారి కాలు చాలా భారంలో గౌరవించండి, తెలుగు వాటండి, నోరు నోరుకి చూపించండి. ఇదిగో చిత్తప్ప నువ్వు ఆ పని చూడు. అమ్మా మనం స్థితి వెళ్ళిపోదాం. సమ్మర్ హాలిడేస్ పూర్తయ్యేంత వరకు ఇక్కడ ఉంటాను, అతనికి గుర్తు చెప్పేంత వరకు నువ్వు ఇప్పుడు ఆ పక్క బాగా కప్పించావు ఏంటమ్మా? చాలా బాగుంటుంది. వచ్చేవా తిరిగి సరే మీ డబ్బు కూలీలు తెచ్చి పంపండి. అలాగే ఇద్దరం బాబు ఎవరైనా కాస్త గడ్డ తీసుకుని ఇల్లు కట్టుకుంటారు కానీ ఇలా నెలలో ఇల్లు కట్టుకుంటారా ఏంటి? ఆ రాకు మీద విష్ణుమూర్తి పడుకున్నట్టు ఈ నీళ్ళలోనే ఉంటాడంట. అలాగా ఏం జరుగుతుంది? ఆదేమా పని మానుకుని సన్నాహం చూస్తున్నావు? కుర్రాన్ని చూస్తున్నా. ఏముంది వాడి దగ్గర? మన దగ్గర 2 కాళ్ళు ఉన్నాయి, 2 చేతులున్నాయి. పోండ్రి పదండ్రి, పోండ్రి కాదు షూరు చేయండి. ఏడదే ఉంది కానీ వాళ్ళ సంగతి చూద్దాం పదా. పదండ్రి. యో నీ పేరు ఏంది? కిరీటి. నీ పేరు కిరీటి ఏమో కానీ నేను ఇక్కడ కిరీటి నేను మహారాజును. మాకు తప్పకుండా ఎత్తగట్టేవయ్యది ఇల్లా. ఈ ఊళ్ళో బ్రతకాలంటే నీ పర్మిషన్ తీసుకోవాలా? అదే కదా చెబుతుంది. ఈ నీటిలో ఉన్న చేపలు నీ పర్మిషన్ తీసుకునే బ్రతుకుతున్నాయా? ఆ గాల్లో ఎగిరే పక్షులు నీ మొత్తం జీవిస్తున్నాయా? లాజిక్లు మాట్లాడే లాజిక్లు చేద్దాం అనుకున్నావేమో, నా సంగతే నీకు తెలవదు. ఈ పాట జిప్పుడే తీసి చెప్తాను. పద యాదగిరి పద. ఏం నీకు ఈ ఇంటి జోలికి కానీ ఈ ఇంటి మనుషుల జోలికి కానీ వచ్చావు, ఈ కత్తి ఈసారి సరాసరి గుండెల్లో దిగుతుంది. నేను ప్రాజెక్ట్ దగ్గర ఒక చిన్న గొడవ జరిగింది. ఒక హీరో లాంటి రౌడీ వచ్చాడు. నీ వేషంలో వెళ్ళి వాడిని ఒక ఆట ఆడిస్తాను. సుభద్ర నేను చంద్రానికి వచ్చించడం నీదే తప్పు. ఆ తప్పు సరిదిద్దుకోకపోగా ఉంటుంది. నన్ను నలుగురిలో అవమానించిన వాడిని అంత తేలిగ్గా వదిలిపెట్టాను. బంధనక బండి కట్టే 16 బండి కట్టే పండది నావా దేవుని వచ్చి నావే అనుకున్నానా? నాది విజయాల కూడా ఇద్దరం పక్క పక్క ఊర్లో ఏడేం చేస్తున్నా పని కుదిరా పెట్టుకు మందే పెట్టని కలిసి ఇప్పిస్తాను. నేను గుర్తుపడతావా లేదని తెలుసుకోవడానికి ఆట పట్టించాను. ఏం పర్వాలేదు. లేవు మాత్రాన అక్కడని ఎక్కడైనా రాసిందా? మా ఇంటి పిట్టు కూడా మీకు రాసింది. ముందు మీద అనిపిస్తావా లేదా? నేను లోనికి వెళ్ళాలి. మర్యాదగా ముందు వెనక్కి వెళ్తావా లేదా? ఓహో అలాగా. పిల్ల ఎవరు నువ్వు? నేను ప్రాజెక్ట్ లో పనిచేసుకున్న పిల్లని బాబు. నిన్న నేను చూడగానే మనసుపడ్డా, అందుకే ఒకసారి చూసుకోదా అని నా కాడికి వచ్చిన. ఏం చూసావు నాలో? నేను ఎదవైనా చిత్త చిత్తగా కుడుతున్నప్పుడు నీ గుండె ధైర్యం చూసినా, ముందుగానే చూసినా. ఇంతకంటే ఆడదానికి ఏం కావాలి బాబు? తడిచిన చీరలో నేను ఇలా చూస్తుంటే నాకు ముచ్చటగానే ఉంది. నీ తక్కులు ట్రిక్కులు చూసి మోసపోయి నిజంగానే మనసు పారేస్తున్నాను అనుకున్నావా? చూడు, డబ్బు ఒంటికి రోగం తెప్పిస్తే పర్వాలేదు కానీ మెదడుకు తెస్తే ఇంటికే ప్రమాదం. ఇంకెప్పుడు నా జోలికి రాదు. నేను జోసుకుని లిప్స్టిక్ కరిగిపోయి నువ్వు నా జోలికి వచ్చినప్పుడే నీ జాతకం తలకిందులైనా సార్ ఎప్పటికైనా నీ సంతకి చూడకపోను. సరేగా దేవుని కోరుకున్నా మన పెళ్లికి పెద్దలాసి ఉండేలా దేవస్థానం కోరుకున్నాను. మన పెళ్లికి మీ అన్నయ్య ఒప్పుకుంటారో లేదని భయంలో సరేగా. ఎందుకని? కులం ఒక అడ్డు కూడా, అంతస్తు మరో అడ్డు కూడా. అందుకే దేవుడు నడుచుంటాం నేను ఆశీర్వదిస్తాడు. మా అన్నయ్య మనసుని తప్పక మారుస్తాడు. లేదు సరేగా, దేవుడు అనేవాడు అయితే ముందు అతన్ని సంస్కరించాలి. కులమతాలు సృష్టించి ప్రేమికులు ఎందుకు విడిపిస్తున్నామని ప్రశ్నించాలి. కనిపించని దేవుడిని ప్రశ్నించే కంటే కళ్ళ ముందున్న సమాజాన్ని ఎదిరించగల సామర్థ్యం మీకు ఉండాలి. ఆ ధైర్యం మీకుంటే మీకు అడ్డుగోడలుగా కనిపిస్తున్న కులాన్ని, అంతస్తుని పేకనేళ్లాగా కూల్చేస్తాను. మీ పెళ్లి నేను జరిపిస్తాను. ఆ రోజా దుర్మార్గం నుంచి నన్ను కాపాడింది నేనే. చూడమ్మా, వేద మంత్రాల సాక్షిగా మీ పెళ్లి జరగటానికి మీ పెద్దలు గోపాలం అంగీకరించకపోవచ్చు. కానీ ఈ కిరీటి దగ్గరని మీ పెళ్లి జరిపిస్తాను. ₹100 పూలు చదవారా? మీరు పగలంతా డ్యాములో చెమట వచ్చి కష్టపడి చాలా అలసిపోతున్నారు. మీరు సాయంకాలం అన్నా కనీసం సుఖపడతారనే మీకోసం ఎంగేజ్మెంట్ పార్క్ పెట్టించిన. ఇట్లాంటి సందర్భాల్లో మామూలుగా ఏ మంత్రి గారి చేతో ఏ పెద్ద ఆయన చేతో ఈ రిబ్బన్ కట్టింగ్ చేయిస్తారు. ఇప్పుడు అంత కాకుండా ఈ కత్తిని మీ చేతికి ఇస్తున్నా. మీరే కట్టింగ్ చేసుకుని లోపలికి వచ్చేయండి. అలా ఒక గ్యాస్ కంటే ఎక్కువ దానం మాకండి. సందేశం ఇచ్చే వాళ్ళు ఎక్కువ పోతే దేశం నాశనం అయిపోద్ది. యాదగిరియా ఎట్టు మన ఐడియా అబ్బో మనం జీవిస్తే రోజుకి 10 రూపాయలు ఉన్నాను. అందులో ఆట కాడ 2 రూపాయలు, ఆ సారా కొట్టు కాడ 3 రూపాయలు, మొత్తం 5 రూపాయలు వెనక్కి లాగేస్తున్నాను. మిగతా 5 రూపాయలు కూడా మన తరపు వస్తాయి కదా. ఎక్స్ట్రా చూడండి. కొత్త బట్టలు పెరిగేసరికి ఎవరు ఎరుకుపట్టం లేదు. బండ పడ నాకు పెళ్లి తిరిగిపోతుంది. ఎట్టయినా సరే ఏర్పాటు చేయండి. అదని ధరణి మీద మనకి 15 దొరగారికి తీసుకుపోతాం. వస్తాను లాభం దొరకారికి పైసలు తీసి ఇద్దరు పంచుకున్నాం. నీకోసం బలవంతంగా గుడికి వచ్చాను కానీ అసలు దేవుడు గుడికి ధనం పెట్టుకోదు. చేసిన తప్పులు క్షమించమని కోరుకోవడానికి చేసిన తప్పులు చెల్లిపిడి చేసేసానని సర్టిఫికేట్ ఇస్తాడనమాట నీ దేవుడు. సుభద్ర, ఆడపిల్లకి అనుకులా వినయం లేకపోతే అడ్డదాటిలో నడవాల్సి వస్తుంది. చైతన్యం భువనం వనం వన వనం వాలం వనం వామనం మాయా బాల ధవం ధవం ధవ ధవం మాయా ధవం మధురం. చూశారు మంత్రం తప్పు చదువుతున్నారు. ఏ తప్పు చదవటమ్మా? 3 తరాలుగా మా తాత ముత్తాతలు ఇదే మంత్రం ఇదే విధంగా చదువుతున్నారు. 3 తరాల వారు చదివినంత మాత్రాన తప్పు చదవకూడదనుందా? మీరు స్వచ్ఛ చెప్పి ఇంటికి వెళ్ళాలన్న తొందరలో తప్పు చదివారు. ఏ బుడంకాయ్ ఏదో పెద్ద పోసుకుంటున్నాం అనిపించడు. మంత్రం చివరిలో మాధవ అనడానికి బదులు ఈ వదనం చూసి మధుర అన్నారు. అబ్బా, మీకు పూర్తి మంత్రం వచ్చా? లోకం తెలుగు మీ పుట్టిన నిజమని నేనైనా నమ్మటం. మీరు శ్రీ వయ్యండి, ముఖాన బొట్టి పెట్టుకొని మీకు హిందూ మంత్రాలు ఏం తెలుస్తాయి? బొట్టి అప్పుడు ఏమవుతుంది? బొట్టు 5వ తరానికి గుర్తు. 5వ తరం అంటే గాజులు, కుంకుమ, పువ్వులు, నల్ల పూసలు, చెవ్వాకు, స్త్రీ 5వ తరానికి గుర్తులు. నువ్వు బొట్టు పెట్టుకోకపోతే మా అన్నయ్య చేసుకోడు కూడా. నేను అన్నీ చేసుకోకపోతే ఏదో వంకాయ. అసలు నేనే చేసుకోను. ఆడదానికి ఇంత అహంకారం పనికిరాదమ్మా. నీదెవరికి నాకు చెప్పడానికి? నీ తండ్రి లాంటి వాడమ్మా. నా తండ్రి ఎప్పుడు ఇలా నాకు నీతులు చెప్పలేదు. అందుకే నువ్వు ఇంత అజ్ఞానంలో తిరుగుతున్నావు. ఇలాగే ప్రవర్తిస్తే నీ తండ్రి నిన్ను చూసి కన్నీళ్లు పెట్టుకునే రోజు. ఒక చెంప మీద కొడితే మరో చెంపను నిల్చమనే గాంధీ గారి సిద్ధాంతం అయినది. ఒక బుల్లెట్ తీస్తే మరో బుల్లెట్ తో సమాధానం చెప్పమనే భగత్ సింగ్ సిద్ధాంతం నాది. కానీ నువ్వు చేసేసుకున్న ఆయన ఎవరో తెలుసా? నీలాంటి వాళ్ళకి అక్షరాలు నేర్పిన గురువు. నువ్వు ఇంతకు ముందు ఇంగ్లీష్ లో వాగావే సెటప్ అని, ఆ మాటలు నీకు నేర్పింది కూడా ఇలాంటి గురువే. రండి మాస్టర్. పేరు తెలియని ఆత్యాలు కూడా నా మీద చేసేసుకుంటారా? చూడు, 10 మందిలో నిలబెట్టమని అమలు చేయకపోతే నా పేరు సుభద్ర కాదు. సుభద్ర అసలు నిజానికి గొడవలు కాదు. నేను తండ్రి ప్రేమించుకున్నాను తెలిసి నా ఇద్దరు పెళ్లి జరిపిస్తానని వాగ్దానం చేసిన ఆదర్శించదు అంటే ఆ చంద్రంతో నీ పిల్ల నేను మాయ చేసి ఒక కూలి వాడికి పెళ్లి చేయాలనిపిస్తున్నాడు వాడు. నా స్నేహితురాలకు ఆ గతి పట్టనివ్వను, ఈ పెళ్లి జరగనివ్వను. తప్పుకో. తప్పుదారి నడుస్తున్న నీకు సరైన దారి చూపించే పెడతాను. నువ్వు నాకు దారి చూపిస్తావా? దారి తప్పి ఊరొచ్చి దెబ్బ తినబోతున్న నీకు మరొకరికి దారి చూపించేటంత తెలివితేటలు కూడా ఉన్నాయా? స్నేహితురాలు పెళ్లి ఆపు చేస్తానన్నప్పుడే నీ తెలివి తక్కువతనం బయటపడింది. కులం లేని వాణ్ణి, పూట గడవని ఒక పేదవాణ్ణి మా సరోజ మన గిరిబలగా కట్టి నువ్వు ఒక లీడర్ అయిపోతావు అనుకుంటున్నావా? నా దగ్గర నీ ఆశ సాగు. నోట్ల మధ్య పుట్టి ఐశ్వర్యాన్ని రక్తంగా చేసుకుని అహంకారాన్ని ఊపిరిగా పోసుకుని పేదవాళ్ల జీవితాల మీద పెత్తంగా రైతనాన్ని చలాయిస్తున్నా నీ కళ్ళ ముందే నువ్వు చూస్తుండగానే సరోజకి చంద్రానికి పెళ్లి జరిపిస్తాను. గోపాలవా, మా అమ్మ అసలు తిక్కోడు. పరిమాణం సిటీకి వెళ్ళికొచ్చారులే, మన ఇద్దరిని దేవుడి దగ్గర తూలోకి వచ్చేస్తాడు. అదంతా నాకు తెలియదండి. సుభద్ర నాకు ఇచ్చి పెళ్లి చేస్తానని నా చేత బస్తాలకు బస్తాలు పూర్తి కల్పిస్తున్నారు. అది అసలు నిజమైన వాగ్దానమో కాదో తెలుసుకునేదాకా నేను ఆ ప్రాజెక్టు పనిలో మీకు సాయపడను. నేను మాట తప్పే నుంచి కాదు గోపాలు, కానీ నీటి తట్టబోతున్న నీ చెల్లెలి కారణంగా ఈ సంబంధం చెడిపోతుందని నేను బాధపడుతున్నాను. నా చెల్లెలు నీటి తప్పిందా? అవును కదా, మన దేవుడి దగ్గర కూలి పని చేసిన దాసుగాడు కొడుకుందా చంద్రయ్యాడు, ఆడితో బుడబడమని నవ్వాడుతుంది కదా. నీ పిల్లలు కులం తక్కువ వాడిని పెళ్ళాడి చెడిపోయిన కుటుంబాలు ఇంట్లో చేరిపోతే నీకు నా కూతురు ఎలా అయిందంటే అలాగా. ఇప్పుడే వెళ్ళి ఆ చంద్రగాన్ని దూరించి పరిగెత్తు అన్నావు. అనవసరంగా రెచ్చగొట్టుకుంటావా? ఇప్పుడు వెళ్ళి తన చెల్లెలు పెళ్లి చెడగొట్టేసాడనుకో, మన సుభద్రుని సమటకి పెళ్లి చేస్తావా? అయ్యే వీడిది సిమెంట్గా బీరుగా కలిపే లెగులు, నూటికి 100 రూపాయలు సిమెంట్ టైప్ అన్నది మనకు కావాలి. ఇప్పుడు కదా నాకు నేను నచ్చావా? ఈ బండి సంస్కారం పడితే తప్పేట. నేను అమాయకురాలు చేసి అతను మోసం చేస్తున్నాడు. నీ డబ్బులు దానివల్ల నీకు జాలని చెప్తున్నాడు. అసలు నాకు ప్రేమ కనిపిస్తుంది కానీ ప్రేమ కనిపించలేదు. నీ కర్మ గోపాల, అది వాళ్ళు చేసుకోవడానికి వెళ్ళేది. నేను ఆశపెట్టుకోక ఇంట్లో పది నాది ఆశ కాదు, ఆశ. నేను అసలే చేసుకుంటాను. వీళ్ళేదని చెప్తున్నాను. ఎందుకు వీళ్ళేదని నేను అనుకున్నాను. వాడు మనకంటే చిన్న తరగతి వాడు, మనకున్న వాడు కూడా కాదు. నీకంటే పై తరగతి పిల్లల సుభద్రని నువ్వు కోరుకోవడం లేదా? గోపాలమా, ఏందట్ట తత్కాలం మోకం పెట్టావు? ఆ దాసుగాడి కొడుకుని మచ్చలు ఎడదన్నే దేవుడి దగ్గర తీవ్రంగా వచ్చేస్తాను కదా, చెప్తుందా? నువ్వెంత బతుకంట మా కులం పిల్లలు చేయించేంత మొనగాడు వాడువా కాదు. పెళ్లి చేస్తున్న మొనని మర్యాదగా నా కాళ్ళ మీద పడే క్షమాపణ చెప్తే ఊరది కోట వాలేదా? ఊరికి వెళ్ళిపోతాను కానీ ఒంటరిగా కాదు, సరోజు ఇల్లాడిగా వెంట పెట్టినాయి. ఇది మళ్ళీ ఇతను కారు పోట చూసుకుంటా రాజులో బట్టలు మాత్రం గుర్తుకుంటా. కాళ్ళు పట్టుకుంటాను కావాలంటే నన్ను చంపేయండి బాబు. అనవసరంగా బాధపడతాను. విరిగిపోవాలి పొట్టు. భయపడతామనుకున్నావా? నీకు మనిషి అన్న మానవత్వం అన్న విలువ భయం లేదని తెలుసుకుని ఉంది. ఏంటే తెలిసేది? పవిత్రంగా ప్రేమించుకున్న ప్రేమికులను విడదీయడం నేరం. ఏంటే పవిత్రమా? నా కులాన్ని అపవిత్రం చేయాలని చెప్తాడే. నీ కులమా? ఎక్కడి నుంచి వచ్చింది? ఏ మార్కెట్ లో కొన్నావు? ఎంత ఖరీదు పెట్టుకున్నావు? నీతో మాట్లాడే అనవసరమయ్యా. ఇది మామూలుగా నా కట్టుబాటు ప్రకారం నీ పెళ్లి జరిపించాలని వీలు లేదా? నేను ఈ ఊళ్ళో అడుగు పెట్టిన దగ్గర నుంచి నా ఊరు. నేను ఇక్కడ జరిపించబోయే ఆదర్శ కులాంతర వివాహాన్ని ఎవరూ ఆపలేరు. అత్తమా వీళ్ళు జరిపిస్తావా? ఇంకా బంతిపోయిన వీళ్ళు పట్టించండి. నా మీద పడ్డారండి. ఇదంతా లోపలంగానే జరిగింది. వెళ్ళిపోతుందిరా, ప్లీజ్ వెళ్ళిపో. చదువుకుంటే ముందు బ్రతకనివ్వరు. తల్లి ప్రేమించే నేరానికి పిల్లని ప్రాణాలు తీయకముందే ఇక్కడికి పారిపోతుందిరా, పారిపో. గుండె ధైర్యంతో సమాజాన్ని ఎదిరిస్తామని చెప్పిన మీరు ఈ చిన్న సంఘటనలే భయపడి పారిపోతాయా? సుభద్ర, ఆడదాని వేళ్ళు కూడా అగ్నిహోత్రుడి ముందు జరుగుతున్న పెళ్లికి మూడుముళ్ల బంధానికి అర్థం తెలుసుకోలేకపోతున్నావు. నాకు అన్నిటికీ అర్థం తెలుసు పూజారి గారు. ఈ గుడి కట్టించింది మేము, మా దయాబేసితో తింటూ మీరు ఇక్కడ బ్రతుకుతున్నారు. అవునా? అవునమ్మా. అంటే నేను యజమానురాలి. నా మాట వినాల్సిన బాధ్యత మీకు ఉందా లేదా? మీరు పెళ్లి జరిపించడానికి వీలేదు. ఇక్కడ మీకు వెళ్ళిపోండి. ఇప్పుడు తెలిసిపోయింది, మీరు నమ్ముకున్న హిందూ ధర్మం, మీరు నమ్ముకున్న వేద మంత్రాలు అవి రెండూ లేకుండా వీళ్ళిద్దరూ ఒకటయ్యారని మీ సాంప్రదాయం ఎలా ఒప్పుకుంటుందో చూస్తాను. వేద మంత్రాల మధ్య మెడలో మూడు ముళ్ళు పడకుండా ఆ పిల్లకు ఐదో తనం ఎలా వస్తుందో నేను చూస్తాను. చెల్లించు చెల్లి. సుభద్ర, ఒక దంటను కలిపితే జన్మకు సరిపడా పుణ్యం వస్తుంది. ఒక దంటను విడదీస్తే 7 జన్మలకు సరిపడా పాపం చుట్టుకుంటుంది. ఇప్పటికైనా అహంకారం తగ్గించుకుని ఈ అత్యంతల వాళ్ళ శిరస్సు నిలవే. చూడు, ఒకనాడు నీకు బొట్టుకు విలువ తెలియదు, ఈనాడు తాలి బొట్టుకు విలువ తెలియదు. నేను ఒకరి బొట్టుని అని ఎదుటి వాళ్లకు చెప్పేటందుకు, తన మనసుకు జ్ఞాపకం చేసుకునేటందుకు గుండెల మీద తాళిబొట్టు ఎప్పుడూ ఉంటుంది. ఆ తాళిబొట్టు విలువ నీకు తెలిసేలా చేస్తాను. ఏంట దీపత్తమ్మను నిలబడ్డావా? ఈ కారు వచ్చిందే, బాగుంది కదా? బాగుంది కదా? ఈ చీర వచ్చిందే, చాలా బాగుంది కదా? ఆ పిల్లి వచ్చిందే, అదే తమరిదేనా కదా? నాది కాదు, మరి నీదే. అమ్మో, నాదే. యాదగిరి అమ్మా, నిన్నేరా? ఒక గ్లాస్ మంచి నీళ్ళు అట్రా. అమ్మా యాదగిరి, అమ్మగారికి తొందరగా నీళ్ళు అట్రా. ఏ యాదమ్మా, ఇంత ఖర్చు నీకోసం ఇది ఇల్లు ఎందుకు కట్టించానని ఆలోచిస్తావా? ఇందులో మంది పైసా లేదు. ప్రాజెక్టు కోసం వచ్చిన జిల్లా, అందులో 1000 బస్తాలు ఇందులో వాడేసా. ప్రాజెక్టు కోసం వచ్చిన జిల్లా, అందులో 4 టన్నులు ఇందులో వాడేసా. ఏంటే దీనికి అంతలోడు దొరికేవో? ఇది టెంపరవరీ గెట్ అవుట్. నీకోసం పట్నంలో 6 అంతస్తుల మేడ కట్టిస్తా ఉందా? దానికి మాత్రం 4000 బస్తాల సిమెంట్, 6,000 టన్నుల జిల్లు తోలుతా. ఏంటి అన్న ఫోన్ చేసిండు, జరువు మాట్లాడాలంట. అచ్చనా? కూకో నువ్వు, కూకో. అదమ్మా, పట్టలు గిట్టలు మోసే నువ్వు నన్ను ఎవరు మరి ఎక్కువగా మాట్లాడాలంటే దొరకతిప్పు ఉద్యోగం ఓడగొట్టిస్తాను. జాగ్రత్త. నేను సిద్ధపడనా? గోపాలం చెల్లెలు పిల్ల కీర్తిగాడు దగ్గరుని మరీ జరిపించేట్టుగా. అవునన్నా, నేను ప్లాన్ చెప్తాను, ఆ ప్రకారం కానివ్వండి. శోభనం రోజు రాత్రి పాలల్లో విషం కనిపించేయండి. దాంట్లో ఇద్దరు పడతారు. కిరీటిగాడికి దీని రాగినంత పని అవుతుంది. ఇంత అశుభం జరిగింది అనే పాటుతో శోపాలంపైలో సంవత్సరం పోస్ట్ పోన్ చేయొచ్చు. అన్నావు, నువ్వు ఎదురుగా లేవుగానే నువ్వు ఇచ్చిన ఐడియాకి నీ కాళ్ళు పట్టుకునేవాడిని కదా. యాదగిరి యాదగిరి తీసుకోండి. జీవితంలో పాలు పంచుకోబోతున్నాను. ఈ రోజు ఈ పాలు పంచుకోవాలి. మీరు కొంచెం తాగి నాకు ఇవ్వండి. తప్పదంటావా? తప్పించుకోవద్దంటాను. అయితే 50-50. ఏమిటి మీరు అనేది? చంద్రం సరోజా నదిలో దూకి ఆత్మహత్య చేస్తున్నారా? పాపం కేటు బాబు గారు బలవంతంగా పెళ్లి చేశారు. కంచి బాబు గారు చచ్చిపోయారు అనుకుంటారు. ఇంటిపోయి బతకడం కంటే వాళ్ళు చచ్చిపోతే మంచిదని ఇద్దరు ఒకేసారి దూకేసి ఉంటారు నీళ్ళల్లో. నువ్వు ఏడుస్తున్నా, నీ చెల్లెలు చచ్చిపోయిందని ఇప్పుడు ఏడుస్తున్నా. నన్ను కులమో కులమని కొట్టుకు చచ్చారుగా, ఆ కులాన్ని వచ్చి ఇప్పుడు నీ చెల్లెల్ని బతికిస్తున్నాను, నా బిడ్డను బతికిస్తున్నాను. ఊరుకోదాక, బాధపడక బాబు. తప్పుకోరు, వీడు నీ కులపోడు కాదని దగ్గరుండి కొట్టించారుగా, మరి ఇప్పుడు పక్క పక్కనే పడుకోబెట్టారేంటి బాబు? ఏమిరో నోరు చదువుతా ఉండే కూనాటికి నోరు ఉంటది బాబు. కాకపోతే అది ఆకలి వేసినప్పుడు అమ్మ అంటది, కోపం వచ్చినప్పుడు నీ అమ్మ అంటది. నూరేళ్లు బ్రతకవలసి ఇదంతా లేత వయసులోనే కన్ను మూసినా మీకు ఇంకా బుద్ధి రాలేదా? ఇదంతా నీ మూలంగానే జరిగింది. నువ్వు లేకపోతే ఈ చంద్రగాడు ఊరు వదిలి వెళ్ళిపోయేవాడు. నా చెల్లెలు నాకు దక్కేది. కోపాలు ఈ శవాలను కళ్ళారా చూసిన తర్వాత కూడా నీకు నిజం కనిపించడం లేదా? యజ్ఞగుండంలో రక్తం గుమరించే మీలాంటి రాక్షసుల మధ్య బ్రతకలేక వెళ్ళిపోయిన ఈ గంట మీకు జవాబు చెప్పడం లేదా? నీకైనా వాళ్ళ సావుకు అర్థం తెలిసిందా? ఎలా తెలుస్తుంది? ముఖాన బొట్టెందుకు పెట్టుకోవాలో తెలియదు, నీకెలా తెలుస్తుంది? ఆడపిల్ల పెళ్లి పేట్ల మీద చెరగొట్టకూడదన్న కనీస ఇంగిత జ్ఞానం కూడా లేని నీకెలా తెలుస్తుంది? నీకు తెలిసింది కేవలం పొగరు, అహం, ఆధిజాత్యం, హేషజం. ఈ రెండు కులాల శవాలు ఒకే శ్మశానంలో ఒకే అగ్నిజ్వాలలో తగలబడిపోతాయన్న సత్యాన్ని నిరూపించి ఈ కులాలను శ్మశానంలో తగలబెడతాం. పదండి. పుట్టిన వారు మరణించక తప్పదు, మరణించిన వారు పుట్టక తప్పదు. అందువలన నువ్వు చింతించక తగదు అని గీతలో శ్రీకృష్ణ పరమాత్ముడు చెప్పాడు. గొడవ చేయించి దాని ప్రాణం తీసేయాలని బాధకరమే సార్. బాధపడదు గోపాలం. రోజు మన కళ్ళ ముందు ఎంతమంది మనుషులు రాలిపోవడం లేదు, ఎన్ని డ్యాములు కూలిపోవడం లేదు. సిమెంట్ బూడిదని త్వరలో కలిపేసుకున్నట్టు ఈ బాధను నీ బొందులో కలిపేసుకో. అలాగే సార్. అమ్మయ్యా, చెల్లిలో చెల్లిలో అని డ్యాము దగ్గరికి రావటం మానేశాడు అన్నావు. మన సుభద్రనే గోపాలానికి ఇచ్చి వెంటనే పెళ్లి చేసేయి, బాధ నా తగ్గుద్ది. తప్పురా, చెల్లిపోయిన దుఃఖంలో ఉన్న గోపాలాన్ని పెళ్లి కొడుకుని చేస్తే లోకం హర్షిస్తుందా? ఒక సంవత్సరం వరకు ఈ ఇంట్లో ఎలాంటి శుభకార్యం జరగడానికి వీలేదు. ఏమంటావు గోపాలం? అలాగే సరే, సంవత్సరం తర్వాతే చేసుకుందిలే. సుభద్ర, పాష్పాభిషేకంతో నాలో ఉన్న కులతత్వానికి నేను సమాధి కట్టాను. ఈ పుష్పాభిషేకంతో నాలో ఉన్న అహంకారానికి ఇప్పుడు సజీవ సమాధి కడుతున్నాను. ఈ రోజు నుంచి నేను నా పాత జీవితానికి స్వస్తి చెప్తున్నాను. సముద్రాన్ని చేరి నదిలా, చకోరాన్ని చేరే చంద్రికలా, చెన్నెల్ని వెతుక్కుంటూ వచ్చిన ప్రమేగలా ఈ సంగమం కోసం వచ్చాను. ఏందో మీరు చాలా అంతా కలిసి చేస్తామని ఉన్నారా? ఎట్లా మాట్లాడుతున్నావు? మేము చాలా కలిసి చేస్తామా? బతుకుల్లో ఎక్కువ నుంచి వచ్చేటోళ్ళయా? సారాలో కలిసి చేయడం ఇద్దరు అయింది. నీకు బిడ్డ పోయిన దగ్గర నుంచి కొంచెం బుర్ర ఖరాబ్ అయినట్టుంది. రే ఇట్లా వీడైతే మరి తల్లిడు యాదగిరన్న, నువ్వు దేంటన్నా కల్తీ చేయగానే చాలా మట్టు కల్తీ చేయమాక. నేను తాగి చచ్చిపోయినాక నాలాగా ఎవడు తాకుండా దేశానికి సందేశం ఇవ్వాలనుకుంటున్నా. నేను ఇప్పుడు కల్తీ తాగి చచ్చిపోయాను అనుకో, కల్తీ తాగి చచ్చాడంటారు కానీ చాలా తాగి చచ్చాడని ఎవడు? అప్పుడు నా జీవితం దేశానికి సందేశం ఇవ్వడానికి పనికి రాకండి. అబ్బా అదే ఆగితే చిక్కు రావాలి కానీ కప్పొస్తుంది అంటారు. కలిసి కలిసినట్టు ఎవరు ధర్మాగంగా నేను ఎప్పుడే ఉంటా? ఎవరు ధర్మాగంగా తీసుకెళ్ళాలి. ఇది ప్రభుత్వ నేను వాళ్ళని తీసుకెళ్లే మున్సిపాలిటీ పని కాదు. ప్రభుత్వం చనిపోయే వాళ్ళ ప్రక్షిప్తుంటుందా? నీకు అంతగా వాళ్ళ మీద అసలు ఉంటే నీ కుటుంబ తీసుకెళ్ళి మాకు మాట్లాడదు. నీ ప్రాజెక్టులో పనిచేసే మనిషి ప్రాణాలు పోగొట్టుకునే స్థితిలో ఉంటే ప్రభుత్వ వాహనాన్ని రూల్స్ మాట్లాడతావా? రూల్స్ మాట్లాడి ఒకప్పుడు నా చెల్లెల్ని పొట్టలు పెట్టుకున్నాను, ఇప్పుడు ప్రతి విషయంలోనూ జోక్యం చేసుకుంటున్నావు. మర్యాదగా ఉండదు. వాళ్ళ జీవితాలు మీ దుర్మార్గం వల్ల బలి అయ్యాయి, అది నాకంట కట్టాలని చూడదు. ఇప్పుడు మీ నిర్లక్ష్యం వల్ల మరికొందరు ప్రాణాలు బలి కాబోతున్నాయి. ఐ డోంట్ కేర్. చెయ్యం మీద పడిందో సంపద తేలిపోతుంది. మీరు సరైన సమయానికి వాళ్ళని తీసుకురాగలిగారు కాబట్టి ప్రాణాపాయ స్థితికి బయటపడ్డారు. కానీ కల్తీ సారా తాగడం వల్ల వాళ్ళలో అవిటి వాళ్ళు అవడానికి ఎక్కువగా అవకాశం కల్పిస్తారు. మా బాబా దీని జీవితాన్ని దయచేస్తున్నారన్నమాట. కూలి వాళ్ళు సంపాదించేటప్పుడు ఇంటికి పడేసరికి తన దగ్గరికి తిరిగి రావాలని పిల్లలు కార్పొరేటించి ఇలాంటి అన్యాయం చేస్తున్నారు. போட்டுல ஒட்டி இருக்கட்டும். நீ வாங்கிட்டு இங்க అనుకుంటే క్షణాల్లో దేశం బాగుపడుతుంది. ఇదే నేను సాక్షంగా దేశానికి ఇస్తున్న ఆఖరి సందేశం. సుభద్ర మనసు భద్రం చేసుకొని మన సుభద్రగా ఎలా మారిందో చూసావా? నువ్వే చేత చెప్పి గురువుగా ఆ శిశురాన్ని మార్చుకున్నావు. కాదు, తనలో ఈ మార్పుకి నువ్వే కారణం అని చెప్పింది. ఎదురు పొదలాకి తనను మోహన మురళిగా మార్చి గుండెల్లో పెట్టుకున్నా అని చెప్పింది. అంత గుండె గంట కట్టిని ఇంటి విన్న లోకమంత గుంట కట్టిని ఎప్పుడంటే అప్పుడైతే ఎట్టబ్బా గుర్తు మట్టు తీసుకొని ఉండబ్బా చుక్క పూల పక్క మీద గిన్నె పాల పొంగులైతే మల్లెపూ మాట పక్కన కబుర్లు చెప్పడం కాదు ముందు తాగండి. కొట్టేసే మంగ ఏది నీ బుగ్గ మీరు తాగింది ఆబ్బాట్లే ఆబ్బాట్లేననే తాగింది అయినా మోకాళ్ళ దాకా వచ్చేసే కదా ఆదమ్మ బుద్ధి చెయ్యాకి మందుకొచ్చి నిలబడి బుగ్గలు అందుకోవాలి అప్పుడు ఇస్తాను అట్టనా అయితే ఇంక రేపే కదా ఇలాంటి గుడ్ నైట్ ఏంటి బాబు మీరు ఎప్పుడు చేసిన చెల్లెంట్ బయట కలపకుండా కంట్లో కలుపుతారు నీకెందుకు చెప్పిన పట్టు వారిని సిమెంట్ కాదు మొత్తం బూడిదే ఇంజనీరింగ్ చదివి నాకు అది సిమెంట్ ఒక శరీరం చదువుకోవడం గోపాలం నువ్వు చేస్తున్న పని గిరీటి ఇప్పటికే నీకు అనవసరమైన విషయాల్లో చాలాసార్లు జోక్యం చేస్తున్నావు ఇది అనవసర విషయం కాదు అందరి విషయం నువ్వు జాతి సంపదకే ముప్పు చేస్తుంటే నేను చూస్తూ ఊరుకోలేను ఊరుకోకపోతే ఏం చేస్తావు ఏం చేస్తానా నీ నిజ స్వరూపం సిమెంట్ లో కలిపేస్తాను మీరు చేస్తున్న అవినీతి నీ బూడిదలో కలిపేస్తాను కాకు మనవాళ్ళందరి నీ చేతులు గుర్తు పట్టుకుంటున్నాను నీకు కావాల్సినంత తగ్గిస్తాను 10 రోజులు నా పరిస్థితి అందరూ చూడండి సిమెంట్ లో బూడిద కలిపి ఇక్కడ ప్రాజెక్ట్ కట్టిస్తున్నారు ప్రజాధనం ₹కోట్ల ఖర్చు చూపెట్టి ఈ ప్రాజెక్ట్ పూర్తి చేస్తున్నారు ఈ కట్టడం ఇలాగే కొనసాగితే మరో 4 ఏళ్లలో ప్రాజెక్ట్ కూలిపోతుంది అప్పుడు కొన్ని లక్షల ఎకరాల సాగు కోసం ప్రభుత్వం ఖర్చు పెట్టిన డబ్బు నీటి పాలవుతుంది ఆ వరదల్లో గ్రామాలకు గ్రామాలే తుడిచిపెట్టుకుపోతాయి ఎందరో అమాయకులైన ప్రజలు వరదల్లో ప్రాణాలు పోగొట్టుకుంటారు వాము ఇంకా మాట్లాడకండి ఇట్లాంటి దావాల్సి పని చేసిన మధ్యలో అడగాల్సిందే నేను ఓడిపోయినా ఇందులో అదే ఉంది కాంట్రాక్ట్ కలపంటే కలిపాను అలాగా అయితే వెళ్ళి ఆయన వెంట పెట్టుకుంటా కాసు అయ్యా ఈ విషయం తేలే వరకు ఎవరు పని చేయదు అందరూ పనిముట్లు కింద పారేయండి ఎంత పని జరిగిపోయిందన్నా ఎంత పని జరిగిపోయిందన్నా తట్టి కన్నులవుతుంది అన్నావు ఎంత చూస్తుంటే నీ సిటీలో ఉంటే చాలా డేంజర్ అపాయంగా ఉండేస్తుంది. ఇక్కడ మన ప్రాజెక్ట్ ఉంది కదా, దీన్ని సెటిల్ అయిపో, జనం శాంతించే వరకు. నారాయణసింహారావు గారు కూడా ఇక్కడే ఉన్నారు కదా, నీ కన్ను కూడా లొట్టపోయిందా? ఏంది ఆ కిరీట్ గారు మన సిమెంట్ కుంపడం కనిపించాడు, వర్కర్లు అన్నది రెచ్చగొట్టాడు, ప్రాజెక్టు పడిపోతుందని చెప్పాడు, దాంతో వర్కర్లందరూ పని లేకుండా కూర్చున్నారు. ఎప్పుడో వాడిని చెయ్యి కవలు తీసేమని చెప్పిన వినిపించుకోక తన్న చెవుడు కంచెలా పెంచుకొచ్చారు. నా కూతురు మీద ఎదురు తిరిగినప్పుడు వీరెవడో రౌడీ అనుకున్నాను, కులాంతర వివాహం చేయించాడు అని తెలిసి సంఘ సేవకులు అని సరిపెట్టుకున్నాను. ఎన్యూజ్మెంట్ పార్కులు తెప్పించేసినప్పుడు తీవ్రవాది అని సర్దుకుపోయాను. కానీ 250 కోట్ల రూపాయలు విలువైన ప్రాజెక్టు మీద మీరు కన్ను పడ్డాక వాడిని విశేషించేయటం మనం బూడిదైపోతాం. సిద్ధప్ప అందుకో గమ్ము. ఆగండి, ఎవడురా అంటే నా ప్రాజెక్టులో వచ్చి నా మనుషుల్ని నా మీదకే రక్షపెట్టాలని చూస్తున్నా ఆ కిరీటి ఎవడు? మనం చూపించినా నన్ను చూసి తిరిగి తొందరగా దాక్కున్నావా? రారా రారా బయటికి, నిన్ను చిట్టను కాల్చినట్టు కాల్చి ప్రాజెక్టుని నిన్ను బలేస్తాను రా. అలాగైపోయాడని సార్వభౌమరావు, ఉత్తర కుమారుల్లా ఓపతంపుడు మాటలు పలికిన నీ నోరు మునగబోయింది. తమ్ముంటే కాల్చు. ఎందుకలా చేతులు వణికిపోతున్నాయి? ఐశ్వర్యవంతులు ఆత్మరక్షణ నెపంతో ఎరవెచ్చుకునే తుపాకీ చేత పుచ్చుకుని నిజాయితీని బహిరంగంగా కూని చేద్దామని వచ్చావుగా. తమ్ముంటే కాల్చు. కాల్చడం లేదా? ఎప్పుడొచ్చావు బయటికి? మీ పాపానికి 100 ఏళ్లు నిండిన క్షణంలో నేనిప్పుడు కిరీటిని. నరసంహారం చేసి హస్తినాపురాన్ని కాపాడుకున్న పార్థుడిగా దుష్ట సంహారం చేసి ఈ ప్రదేశాన్ని కాపాడుకోవడానికి వచ్చిన కిరీటిని. ఇలాంటి పిచ్చి కూతలు చూసే ఒకసారి నా చేతుల్లో దెబ్బతున్నావు. ఈసారి నేను జైలుకి కాదు సరాసరి శ్మశానానికే పంపిస్తాను. నన్ను కాల్చే ముందు నువ్వేమవుతావో ఒక్కసారి ఆలోచించుకో. నువ్వు నన్ను కాల్చిన మరుక్షణం అటు ఆ ప్రేమికుల చేతుల్లోని కొండల్ని తిండి చేసే గుణపాలని తలను పునాతులు కలిచేస్తాయి. రాళ్ల బండల్ని తిండి చేసే వాళ్ళ చేతులు పాషాణం లాంటి నీ గుండెను బట్టలు చేస్తాయి. నాకు అండగా నిలిచిన ఆ ప్రేమికులు హూకరిస్తే నీ శవం వెళ్ళి ఈ పెన్నానదిలో పడి ఇక్కడ నుంచి ఆ తెలుగు గంగలో కలిసి తెలుగునాడును దాటి తమిళనాడులో కలిసిపోతుంది. గుర్తు తెలియని శవం ఒకప్పుడు నన్ను ఒంటరి వాడిని చేసి నీ అధికార బలంతో ఐశ్వర్య మదంతో దెబ్బతీశావు. కానీ ఇప్పుడు నా వెనుక కార్మిక శక్తి ఉంది, ప్రజా బలం ఉంది. 1 కోట్ల రూపాయలతో నువ్వు నిర్మిస్తున్న ఈ ప్రాజెక్టు పని ఇప్పుడు నా చెప్పు చేతుల్లో ఉంది. ఇప్పుడు నువ్వు నన్నేమీ చేయలేదు. కానీ నేను కనుసైగ చేస్తేనే కానీ ఆ లారీలు కదలవు. నా అనుమతి లేనిదే ఈ బుల్డోజర్లు పనిచేయవు. నా అంగీకారం లేనిదే ఈ శ్రామికుల రెక్కలాడవు. నా దయాభిక్ష లేనిదే నీ కాంట్రాక్ట్ పని పూర్తి కాదు. నువ్వు ఖర్చు చేసిన డబ్బు కూడా నీ చేతికి తిరిగి రాదు. చేతిలో తుపాకి వేసుకునే ఆ నోటుకు చెంటు పెడతా ఉంటే గమ్ములు వచ్చేసాను. నేను నోటితో పోయేదాన్ని గొడ్డల దాకా తీసుకొచ్చిన మీరు అయినా తుపాకి ఉంది కదా అని కాల్ చేస్తే జనం ఊరుకుంటారా? సున్న కింద కొట్టారు. తీసుకోండి బావగారు. బావగారా నా సాధ్యం ఎవరి వరసకి నీకా మరణం అవుతున్నా దగ్గరుండేరే. నిన్ను ప్రాజెక్ట్ కొని చూడమంటే సెకండ్ ఫ్యామిలీ సెటప్ చేస్తావా? అవును, పళ్ళు వాడిపోతాయి సంబంధాన్ని. ఏంటి ద్వారా ఆ కిరీట్ గారిని భయపడి ఎడగొచ్చిండ్రు? అవునండి, ఆ ప్రాజెక్ట్ ఏరియా దగ్గర ఒక్క సందర్భం ఇంటి ముందు చేరి గేలు చేస్తున్నారు, గొడవ చేస్తున్నారు. అసలు ఆ కిరీట్ గారిని మీరు ఎందుకు నడవమంటారు? వాడి పేరు కిరీట్ కాదు, మీరందరూ అనుకునేటట్టు వాడు మామూలు మనిషి కాదు, పోలీస్ అధికారి. మధ్యన మనిషిని భయపడి మీరు వాడిని ఏమీ చేయలేకపోతే ఈ ప్రాజెక్టు పని ముందుకు సాగదు. అవునన్నా కూలీలందరూ ఆడి పక్కనే ఉండారు, అదేం చెప్తే అదే చేస్తారు. ఇలాగే 1 వారం రోజులు గడిచిందంటే ప్రాజెక్టు పని అయిపోతుంది. ఎందుకు అయిపోయిందని ప్రభుత్వానికి అనుమానం వస్తుంది, వాళ్ళు ఎంక్వైరీకి వస్తారు. అప్పుడు మనం ఏం సమాధానం చెప్పాలి? ఆడి మన మీద బట్టి ఆయుధాన్ని ఉపయోగించే లోప మనమే ఆడి మీద బ్రహ్మాత్రం వచ్చే పోలా. వాడి మీద బ్రహ్మాత్రం కూడా పని చెయ్యదురా. ఏ కార్మిక శక్తి వాడికి అండగా నిలిచిందో అదే కార్మిక శక్తి వాడికి దూరం కావాలి. ఏ ప్రజాబలం వాడికి జైకొట్టిందో అదే ప్రజా సమూహం వాడిని చీకొట్టాలి. నా శవాన్ని తన్నా నదిలో వేసి తమిళనాడులో తేలేటట్టు చేస్తామన్నాడు కదా, వాడి శవాన్ని తమిళనాడు సరిహద్దుల్లో ఉన్న బంగాళాఖాతంలో తేలేటట్టు చేస్తాం. ఇప్పటికైనా నీకు బాధపడిందా? ఒకరోజు అమాయకులైన మీ అందరినీ నా మీదకి రెచ్చగొట్టి కక్ష తీసుకోవాలని చూశాడు. నన్ను సర్వనాశనం చేస్తానని నీ ముందే సవాల్ చేశాడు. ఈ వేళ చేసింది చాలక అతి దారుణంగా అభవిష్యం తెలియని నా కూతురు నిండు జీవితాన్ని నాశనం చేశాడు. ఇన్నాళ్ళ నుంచి మీరు దేవుడు దేవుడు అని పూజిస్తున్న ఈ దేవుణ్ణి రాయిని చేసి పూజిస్తారో, రాళ్ళు తీసి పట్టి చంపుతారో మీ పెద్దమడితే మనిషి మీద ఎంత పగుంటే మటుకు ఇంత నీచమైన పని ఉంటాయి. అతను శుభం తెలియని ఆడతల మీద ఉంటాయా పగ తీర్చుకునేదే? దాసు, నువ్వు కూడా నన్ను అనుమానిస్తున్నావా? నేను తనకు కంటకంగా తయారవుతున్నానన్న భయంతో ఈ సార్వభౌమరాజు నాటకం ఆడిస్తున్నాడు. నాటకం ఆడతాంటే మేమో నువ్వు జనానికి తెలుసు. ఆయన గొర్రెలు కాదు, నేను చెప్పేది నమ్మటానికే. బిడ్డ పరిస్థితి కళ్ళారా చూసా కూడా ఇంకా బుకాయిస్తానండి. గౌరమై, మీరంతా కలిసి అబద్ధాన్ని నిజం చేయాలని చూసినంత మాత్రాన అది నిజం కాదు. ఎందుకు నిజం కాదు? మీరు బలవంతం చేసిన నిజం కాదా? మీ కాళ్ళ వేళ పరిణామకుండా సుభద్ర, ఇంతకు ముందు ముకుంద సత్యం గురించి చెప్పిన పద్యాన్ని నీ నోటితోనే ఆలాపించావు. ఇప్పుడు ఆ నోటితోనే ఇందరి ముందు ఇంత ఘోరమైన అబద్ధాన్ని చెప్పిన నిన్ను ఆ దేవుడు కూడా క్షమించడు. నీ చేత ఎలా నిజం చెప్పించాలో నాకు తెలుసు. సుభద్ర, పసిబిడ్డ దేవుడితో సమానం. పైగా ఈ ముకుంద నీకు గురువు, నాకు బిడ్డ లాంటిది. ఖచ్చితంగానే భగవద్గీతను అవపాసన పట్టిన ఈ ముకుంద మీద ప్రమాణం చేసినట్లు చెప్పు, నేను నీ మీద అత్యాచారం చేశాను. అగాయత్యం చేసిన మాట లేదు. దుర్మార్గులు అంటారు. ఇన్స్పెక్టర్, ఆ తండ్రి కూతురు ఇద్దరు నాటకం ఆడిన నేరం మోపారు. నేను వాళ్ళకు బుద్ధి చెప్పే వరకు మీకు పట్టుబడను. அப்பா வந்து பண்டம் கலவண்டி వచ్చేసా, ఒక్క దగ్గరికి వచ్చేసా, నిలబడే పందెం నెగ్గేసా. మీరేమి నిలబడలేదు, నేనే చతికిల పడ్డాను. అదమ్మా, ఓడిపోయా కదా, ఒప్పుకుంటున్నా కదా, చెల్లించేసే ఒటిచ్చయ్యే. మీ పందెంలో ఓడిపోయారు కానీ పోలేండి, ఇంకో పని చేస్తే ముద్దిస్తాను. ఏం లేదు, వెనక పాటుగా వెళ్ళి చెప్పు. అవునండి, కన్న కూతురే శీలం పోగొట్టుకుందని అబద్ధాలు చెప్పిన దుర్మార్గులు రేపు ఆస్తి కోసం మిమ్మల్ని హత్య చేయడానికి ఏముంది? అందుకే మీరే వాళ్ళని చంపేయాలి. అప్పుడు మొత్తం ఇస్తాను, నేనైతే చేరుస్తాను. అచ్చమే అన్నా వచ్చన్నా నరుండ్రే కాపేండ్రే. సారథ్యమరావు గారు, కూలీలు పరిమాణిస్తే ఎంక్వైరీ జరిగి నా ఉద్యోగం పోతుందేమోనని భయపడ్డాను. నిజంగా మీ తెలివితేటకు నా జోహార్. నరుండగా మనకేం ఫికర్ ఉండదు, చక్రం అడ్డేసి చక్రంగా కాపాడేసు. ఏదరా భోజరాజు లాంటి రాజు ఉన్నప్పుడు కాళిదాసు లాంటి కవి కూడా ఉంటాడు అని సామెత. నీవి లాంటి ఇంజనీర్ ఉండగా నాలాంటి కాంట్రాక్టర్ కూడా ఉంటాడయ్యా. ఎవరు ఏం నట్టపై పిడిపోయావా? అదాహత్తుగా ఉన్నప్పుడు వెనకపాటుగా వచ్చి అన్నా అని పిలవ. ఎందుకని? నాకు ఎన్నిపోటు జ్ఞాపకం ఉంటుంది. కావాలంటే ఎదరగా వచ్చి బ్రదరు అని వీళ్ళు ఆనందంగా పలుకుతారు, అంతేగాని అనుకరించి మాత్రం ఇప్పుడు అన్నాను పిలవ. నా కడుపులో పుట్టినందుకు నా రుణం తీర్చేస్తున్నావమ్మా. నేను ఇష్టం వరం కొరకు తీర్చేస్తాను. ఏం అక్కర్లేదు డాడీ, నేను మీ రక్తాన్ని పౌరుషాన్ని పంచుకుపుట్టిందాను. నన్ను ఏ ఊళ్ళో అయితే అతను అవమానించాడు, అదే ఊర్లో అతను అవమానించాలనుకున్నాను, సాధించాను. వాడు సందు తీసుకునే దెబ్బతిన్న పుల్లాగా మనం మీద పడతాడేమో. వాడు పగబట్టిన పులి కాదు, పారిపోయిన జరుగుగొడ్డు. మరి రాడు, అతను రాడు. సరే, మీ అమ్మాయి చెడిపోయిందని ఊరు ఊరంతా అనుకుంటున్నారు. నేనేం కావాలి? నిన్నెవరు చేసుకుంటారు? అలా నిలుగుతున్నా ఉత్తునే రాడు కదా. మళ్ళా సారా కొడు తెరవనా? ఒక్క సారా కొట్టేమిట్రా, వాడు పడగొట్టించేసిన అమ్యూజ్మెంట్ పార్క్ కూడా తిరిగి కట్టించేయండి. ఈ రోజు రాత్రి ఆడా మగా నిచ్చే విధంగా సారా చక్కటి నాట్య ప్రదర్శన ఏర్పాటు చేయండి. చేయిదారిపోయిన పరువు ప్రతిష్టల్ని తిరిగి నిలబెట్టండి. వ్యక్తిగతమైన కక్ష తీర్చుకోను అని నేను మీకు ఇచ్చిన మాట నాకు గుర్తుంది మాస్టారు. కానీ అక్కడిని భావన పోగొట్టుకున్న నేను ముఖుల్ని కూడా పోగొట్టుకోలేదు. నువ్వేం సమాధానం చెప్పుకుంటావు? నేను తప్పు చేశానని ఏ పసిబిడ్డ మీద ప్రమాణం చేసి సుభద్ర నేరం మోపిందో ఆ పసిబిడ్డ ముకుందను సాక్షిగా పిలిపించవలసిందిగా కోర్టు వారిని కోరుకుంటున్నాను. ముకుందా వెళ్ళమ్మా. సాక్షిగా వెళ్ళలేదు. చూడమ్మా పాప, దీని మీద ప్రమాణం చేసి నేను చెప్పినట్లు చెప్పమ్మా. ఇదేమిటి? కోర్టు నియమావళిని అనుసరించి ప్రమాణం చేయవలసిన భగవద్గీత. చూడమ్మా, గీత అంటే మనిషి పేరు అనుకుంటున్నావేమో, చిన్నపిల్లవు, చెప్పినా అవన్నీ నీకు తెలియదు. మీలో కొంతమందికి ఈ శ్లోకం అర్థమై ఉండదు కదా. దీని అర్థం ఏంటంటే, ఈ విశ్వంలో జరుగుతున్న సావులకు, కర్మలకు అన్నింటికీ కారణం నేనే. నేను నిమిత్త మాత్రుడు గాని శ్రీకృష్ణ పరమాత్ముడు చెప్తున్నాడు. న్యాయమూర్తి గారు, ఏ భగవద్గీతనైతే మీరు ప్రమాణ గ్రంథంగా తీసుకున్నారో అందులో తప్పులన్నిటికీ కర్తను నేనే అని దేవుడు చెప్తున్నాడు. మరి కర్తను కిరీటమాలు చేశాడంటారు. మరి ఆ దేవుడే కర్తను ఒప్పుకున్నప్పుడు ఈ విచారణలు ఎందుకు, ఈ తీర్పులు ఎందుకు, అసలు ఈ కోర్టులు ఎందుకు? అందులో ఉన్న కర్మ సిద్ధాంతం ప్రకారమే శిక్ష అనుభవించడానికి అతను ఇక్కడికి వచ్చాడమ్మా. సరే, ఈ గీత మీద, నా మనస్సాక్షి మీద ప్రమాణం చేసి చెప్తున్నాను, ఎక్కడ ఆ కిరీటి తన మీద అత్యాచారం చేశాడని సుభద్ర చెప్పిందో అక్కడ ఆ నేరం కిరీటి చెయ్యలేదు. ఈ పాప కిరీటి మేనకోడలు తన మావయ్యను కాపాడాలని అబద్ధం చెప్తోంది. మిస్టర్ ప్రాసిక్యూటర్, పసిపిల్లల సాక్ష్యం మనం వినటమే కానీ ప్రశ్నించే అధికారం మనకు లేదు. కావచ్చు యువరానర్, కానీ ఇతను ఆ నేరం చేశాడు అని గవర్నమెంట్ ఆఫీస్ ఇచ్చిన సర్టిఫికేట్ స్పష్టంగా నిరూపిస్తోంది. న్యాయమూర్తి గారు, ఏ వ్యక్తి 10 మందిలోనూ సిగ్గు విడిచి నిర్భయంగా పసిబిడ్డ మీద ప్రమాణం చేసి నేను ఈ నేరం చేశానని ఆరోపించిందో ఆ సుభద్రను ధర్మదేవత ఎదుట ప్రమాణం చేసి ఇప్పుడు అదే మాట చెప్పమనండి. నేను ఈ నేరాన్ని అంగీకరిస్తాను. సుభద్ర ఎందుకు ఇప్పుడు కదా కోర్టు తప్పనిపోయేది. ఏమ్మా, నీ మీద కిరీట అత్యాచారం చేశాడా? చెప్పాను కనుక ఈ తాళిపోతులు చచ్చినట్టు నా మెడలను వేసుకుంటానని భ్రమపడుతున్నావు కదా. నిజానికి నేను పని ఎందుకు చేశానో తెలుసా? కోర్టులోని నేరానికి నీకు కొన్నేళ్ళ శిక్ష మాత్రమే వేస్తారు, కానీ నేను ఇప్పుడు నీకు విధించబోయే శిక్షకి నీ జీవితాంతం కుమిలికుమిలి వేస్తా. హిందూ సాంప్రదాయానికి తల ఉంచి నువ్వు కట్టి నీ తాళిపోటు చంపలేకపోయినా నేను బ్రతికినంత కాదు నా జ్ఞాపకాలు నేను దయచేసి వేసేలా చేస్తాను. నీ రాక్షసత్వాన్ని నాకు నిలిచి నువ్వు కట్టిన తాళితో పాటు బస్సు అయిపోతాను. ఆ తర్వాత నా పూడికి చూసి జీవితాన్ని సంతోషపడతావు, పూడిపోయాలని కన్నీళ్ళు పెట్టుకుంటావో నేను ఇస్తాను. కానీ నేను మాత్రం చచ్చి నేను సాధిస్తాను. ఈ ఊళ్ళో నేను అడుగు పెట్టగానే మొట్టమొదటి నన్ను రెచ్చగొట్టింది నువ్వు. నీ స్నేహితురాలు ప్రాణాలు పోగొట్టుకోవడానికి కారణం నువ్వు. మారిపోయినట్లు నటించి ఏదో ఒక రకంగా నన్ను ఓడించాలనే పథకాలతో ఆడదాని వల్ల సంగతి కూడా మర్చిపోయి భరించలేని అపనిందన్న నెత్తి మీద వేసి పసిబిడ్డ మీద ప్రమాణం చేసి నువ్వు. కానీ నేను నువ్వు నిర్మించినట్లు నీచుని కాను, దుర్మార్గుని కాను. ఒకప్పుడు న్యాయాన్ని నమ్మి సమాజాన్ని బాగు చేయాలని, సంఘాన్ని కాపాడాలని అయిన వాళ్ళను కూడా దూరం చేసుకున్న పోలీస్ ఆఫీసర్ని. ఊరికి ఏఎస్పీగా రావటం నాకు చాలా సంతోషంగా ఉంది బాబు. మీ దగ్గర చదువుకుని ఇంతవాణి కావటం నాకు గర్వంగా ఉంది మాస్టర్. మన సిమెంట్ వారిని పట్టుకున్నాడు ఎవరో పరుకు నాది అని తెలిసి కూడా పట్టుకున్నాడా? ఈ సార్వభౌమరావు అంటే ఏంటో వాడికి తెలియజేస్తాం. చూసావా తమ్ముడు, పసితనంలో అందరూ అమ్మనో అత్తనో అంటే ఈ ముకుంద ఇప్పటి నుంచి మావా మావా అని కలిగిస్తుంది. కృష్ణార్జున్ లాగా ఈ మావా కోడళ్ళు ఏం చేయబోతున్నారో మాస్టారు, ఇది కూడా నా అంతటి దవ్వాలంటే దీనికి కూడా మీరే పాఠాలు చెప్పాలి. ఎంత మంచి కుటుంబం, ఎంత గొప్ప ఆప్యాయతలు. ఎవరు మీరు? పేరు సార్వభౌమరావు, వృత్తి కాంట్రాక్టులు, ప్రవృత్తి దాన ధర్మాలు. మీతో ఏకాంతంగా మాట్లాడాలని వచ్చాను. కొత్తగా మా ఊరొచ్చిన మీ కుటుంబానికి చిరు కానుకలు ఇచ్చి వెళ్దామని వచ్చాను. ఇది మా ఆచారం. ఇది 2,00,000 రూపాయల విలువ చేసే రవ్వల నెక్లెస్, మీ ఆడపడుచు కానుక. ఇది మీ కోసం నేను సంతకాలు చేసేసిన చెక్కు. దీని మీద మీరు 8,00,000 రూపాయలైనా డ్రా చేసుకోవచ్చు. ఈ కానుకలు తీసుకుని ఆ సిమెంట్ కుంభకోణంతో నాకు ఎలాంటి సంబంధం లేదని తమ కీలక తిరిగి చెప్పించారు. సార్వభౌమరావు, ఇంకొక క్షణంలో ఇక్కడి నుంచి వెళ్ళకపోతే నిన్ను నరకానికి కానుక పంపవలసి వస్తుంది. మండుతున్న కట్టెను పట్టుకోవచ్చు కానీ నిప్పు కణాన్ని ముట్టుకుంటే చెయ్యి కాలుతుంది. నువ్వు నిప్పు కణానికి కావు, మర్చిపోకు. నా పొరపట్టుతో ఈ ఊరిని పరిపాలిస్తున్నాను, నా అంతస్తుతో కాని వాళ్ళని అడగబెక్కుతున్నాను, నా ఐశ్వర్యంతో కుబేరుణ్ణి నాశనం చేస్తున్నాను. అటువంటి నన్ను నువ్వు తీటవుతున్నావు. మళ్ళీ మాట్లాడితే సంతానం కూడా ఊరి తోక పెట్టుకోవడం ప్రమాదంలో మీసాలతోనే ఆడుకుంటున్నావు. చూస్తావా నా ప్రతాపం? నువ్వు ఆఫీస్కి వెళ్ళేసరికి టేబుల్ మీద పార్వతీపురం ట్రాన్స్ఫర్ అయినట్టు కాగితాలు ఉండకపోతే నా పేరు సార్వభౌమరావే కాదు. తమ్ముడు, ఇంజనీరింగ్ చదువుకున్న వాడివి, ఇంజనీర్గా ఉండక ఐపీఎస్ వెళ్ళింది ఎందుకేనా? ఇలా అందరికీ తగువ పెట్టుకోవడానికేనా? ఇది తగువ కాదక్క, బాధ్యత. కురుతనక్కలకి తోడేళ్లకి భయపడితే అది మరుగురాజు కాదు. నేరస్తులకు భయపడితే నేను పోలీసులను కావు. చూస్తాను వీడి సంగతి. మిమ్మల్ని పార్వతీపురం ట్రాన్స్ఫర్ చేశారు సార్. ఈ ఆఫీస్కి వెళ్ళేసరికి టేబుల్ మీద పార్వతీపురం ట్రాన్స్ఫర్ అయినట్టు కాగితాలు ఉండకపోతే నా పేరు సార్వభౌమరావే కాదు. ఒప్పుకున్నావా ట్రాన్స్ఫర్ ఆర్డర్? మరొకరికంత పడకుండా నా కాళ్లు పట్టుకుని ట్రాన్స్ఫర్ ఆపించుకోవడానికి వచ్చావు కదూ? కాదు, నీ చేతులకు సంఖ్యలు వేసి నడి రోడ్డు మీద ఈడ్చుకోవడానికి వచ్చాను. నువ్వు అధికారులను బదిలీ చేయించగల సమర్థుడివే కావచ్చు, కానీ నేను నీలాంటి వాళ్ళ జాతకాలనే బదిలీ చేయించగల డబుల్ సమర్థుని. ఐపీఎస్ పాస్ అయినా నీకు పీనల్ కోడ్ గురించి క్షుణ్ణంగా తెలిసినట్టు లేదు. ట్రాన్స్ఫర్ అయిపోయిన నీకు ఈ నగరంలోనే కాపురం ఉంటున్న నన్ను అరెస్టు చేసే అధికారం లేదు. నీకు ఇలాంటి సాగు తెలివితేటలుంటాయని నాకు తెలుసు, అందుకే బదిలీ కాగితాలు నేను ఇంకా సంతకం చేసి తీసుకోలేదు. బదిలీ అయిపోయిన నీకు వారెంట్ కాగితాలు తీసుకునే హక్కు లేదు, వారెంట్ లేకుండా అరెస్టు చేసే అధికారం లేదు. నిన్ను కటకటాల వెనక్కి నెట్టాక వారెంట్ లేకుండా అరెస్ట్ చేసినందుకు నా మీద కేసు పెట్టు. ఇవి మర్డర్స్ చేయడానికి అలవాటు పడ్డ చేతులు వాటికి ఆడుకో. మరేం పర్వాలేదు, ఇవి మర్డర్స్ చేసిన వాళ్ళని ఉరికమ్మానికి పంపించే చేతులు. నేను పంపించిన ట్రాన్స్ఫర్ ఆర్డర్స్ నువ్వు ఎందుకు రిసీవ్ చేసుకోలేదు? ఒక ఘరానా దొంగను అరెస్ట్ చేయటం అనే వృత్తి ధర్మం మిగిలిపోయింది కనుక. నాన్ సెన్స్. నీ స్థానంలో వచ్చిన కొత్త ఆఫీసర్ కూడా ఆ వృత్తి ధర్మాన్ని నెరవేర్చగలడు. నీ మీదే ఆధారపడి డిపార్ట్మెంట్ నడుస్తుంది అనుకుంటున్నావా? నేను అలా అనుకోవట్లేదు సార్. దెన్ వై హౌ నాట్ రిసీవ్డ్ ద ట్రాన్స్ఫర్ ఆర్డర్స్? నీ నిర్లక్ష్యానికి సమాధానంగా నీ మీద నేను ఇప్పుడు చర్య తీసుకోబోతున్నా. తీసుకోండి సార్. అధికారం చేతిలో ఉన్న మీలాంటి బాధ్యత గల ఆఫీసర్లు కూడా గూండాలకు భారతదేశముల బంటి మాగపుల కైవారాలు అందుకుంటూ సగర్వంగా రోడ్డు మీద తిరిగే నన్ను అదే రోడ్డు మీద నా పరుగుని నగుబాటు చేస్తూ ఈడ్చుకుపోయిన ఆ ప్రతాపకాన్ని క్షమించడానికి వీలేదు. వెళ్ళండి, వాడి ఇంటి మీద పడండి, వాడి కుటుంబాన్ని సర్వనాశనం చేయండి, దొరికిన వాళ్ళు దొరికినట్టుగానే దోసగా ఇలా తరిగేయండి. వెళ్ళండి. మహానుల కీలలందు కాలుతున్నారు ఇదే కనులు కౌంటేయ. ఇదంతా ఆ సారభూరావు మనుషులు వచ్చి ఈ మారణకాండ చేశారు. కాను మేడ తగిన మనిషి నీ పాలిటి మనిషి నేను నువ్వనుకున్నంత సామాన్యుని కాదు. నేను ఇప్పుడు అమృతం తాగి ఉన్నాను. రావణాసురుడి కడుపులో అమృత భాండం ఉన్నట్టు ఇప్పుడు నా కడుపు నిండా అమృతం ఉన్నది. పైగా నువ్వు నా రాజ్యంలోకి వచ్చి చావు తప్పించుకోలేవు. సార్వభౌమరావు, మీ రాజ్యంలోకి వచ్చిన మృత్యుంజయుని చూశావుగా. ఇప్పుడు నిన్ను చిత్రహింసలు పెట్టి మీకు ప్రత్యక్ష నరకం చూపించే కలియుగ యముని కూడా చూస్తాం. నువ్వు సరిపించిన మారణ కాండ మా బావ హత్యతోనూ మా అక్క ఆత్మహత్యతోనూ ఆగలేదురా. ఇప్పుడు నీ సావుతో ముగుస్తుంది. ఇప్పుడు చెప్పు సుభద్ర, నీతి కోసం నిలబడ్డ నన్ను జైలు పాలు చేసి, నా అక్క కళ్ళ ముందే బావను దారుణంగా హత్య చేసి, ఈ పసిదానికి తల్లి లేకుండా చేసిన దుర్మార్గుల మీద కత్తి కట్టడం నేరమా? మీ నాన్నలా బుద్ధి చెప్పాలనుకోవటం దోషమా? నేను చేసిన తప్పులు చెప్పి నేను ఇంకా దిగజారిపోలేను. రక్తానికి రక్తం అనే సిద్ధాంతం కాకుండా ఈ వ్యవస్థలోనే మార్పు రావాలనే ఆలోచన నాకు చాలా నచ్చింది. ఈ రోజు నచ్చిన పోరాటంలో నేనే పాల్పంచుకుంటాను. ఇంకేం ఆలోచించుకున్నావయ్యా, చేయి కలుపుతానది కదా, కలుపు. మీరెందుకు ఎత్తులు కొట్టేసుకోవడం? ఆ పని ఊరుకోవయా, అసలే సగం చర్చలో ఇంకా మమ్మల్ని బాధ పెట్టేసి. అది ఆ అమ్మాయి వస్తుంది. సుభద్ర, నువ్వు కోర్టులో అన్న మాటలకే మేము సగం చచ్చాం. ఇప్పుడు ఈ నెలలో ఈ నాలుగు బావులు కూడా వేసుకొచ్చావా? ఈ తాళి బట్టి ఎవరు కట్టారు? ఇంకా నేను బ్రతకడానికి వాళ్ళు ఉండవయ్యా. అమ్మాయి ఒక చెప్పు, మమ్మల్ని అందరినీ కట్టగట్టుకుని కాలంలో దూకేయమంటావా? గుంపుగా వెళ్ళి గోవింద మఠంలో చేరుకోమంటావా? ఇంకా చేరిపోవటం ఏంటి, మన పని ఏకంగా భజనే చాలండి. మీ చేతగాని పరిమాణంగా నేను కట్టించుకోవాల్సి వచ్చింది. మీరందరూ కలిసినా అతను జోలికి పంపించలేకపోయారు. అందుకే అతను ఏకంగా పైకి పంపించడానికి ప్లాన్ వేశాను. వెంటనే చిన్న కిందకి వెళ్ళి అతను మళ్ళీ శోభన ఉంటుంది. ఇదేం బాగలేదండి. మానభంగం జరిగింది అన్నప్పుడు లొల్లులే ఉత్తునే అన్నారు, కోర్టులో ఒప్పుకున్నప్పుడు లొల్లులే ఉత్తునే అన్నారు, తాళి కట్టించుకొచ్చింది అంటే లొల్లులే ఉత్తునే అంటున్నారు, ఇప్పుడు శోభన గదిలోకి పంపించడం అంటే ఉత్తునే అంటున్నారు. అయ్యో చూడు గోపాలం, నేను పగ తీర్చడం కోసం నేను అలరి పారయ్యాను. ఇప్పుడు నువ్వు నన్ను పెళ్లి చేసుకుంటే చెడుపులు నన్ను చేసుకున్నావని ఎన్నో అల్లరి పెడతారు. అతను శోభనానికి పిలిచి చంపేస్తే నేను విధురాలు అవుతాను. అప్పుడు నువ్వు నన్ను చేసుకున్నావు అనుకో, నేను సంగతి అవ్వకూడదు అనుకుంటున్నాను. గోపాల, ఎంత నేను యాదగిరిని పంపించి ఎలకమని తెప్పించాయి, నువ్వు పరుగు పొర పట్టుకొచ్చాయి, ఇంకా ఎలకమాలని కట్టదు. ఇప్పుడు వెళ్ళిపోతున్నాను, ఇప్పుడు వెళ్ళిపోతున్నాను. మరి నేను తన వాడిని తీసుకున్నా. ఒరే కిరీటి, ఏమన్నావు? అయ్యవాడు చెప్పిన ఒరే గిరి అంటుండవా? ఇప్పుడు అదో మన ఇంటి అల్లుడు కదా, శోభనానికి పిలుచుకుపోవటానికి కదా మన మీదకి వచ్చిందే. అల్లుడు కిరీటి గారు ఒకసారి బయటకు వస్తారా? ఎవరు అన్నావు? కోర్టులో పద్యం పడే జడ్జి గారు బొమ్మకి వచ్చి నీతున్నా కదా, ఎందుకు మంచి దండం పెట్టుకో. నువ్వు పెట్టుకో. పెద్దలకు నమస్కారం. ఏమిటి ఇలా దయచేశారు? మా సుభద్ర మీ కిరీటిని పెళ్ళాడిందట, అందుకని. అయ్యే ఓ పాలు పిల్ల, కాళ్ళు కడి కన్యాదానం చేయకుండానే అల్లుడైపోయా. ఇంటికి తీసి గౌరవంగా శోభనం చేద్దామా? ఇప్పుడే వస్తారు, కూకోండి. అల్లుడు గారు, అల్లుడు గారు, నా అజ్ఞానంతో నేను దూరం చేస్తున్నాను. ఇప్పుడు గుర్తొచ్చింది, మీ కళ్యాణాన్ని మేము ఆమోదిస్తున్నాము. మీరు మా ఇంటికి వచ్చే, మా ఆతిథ్యాన్ని మెచ్చే, శోభనం గదిలోకి వెళ్ళే. శోభనమా, తాళి కట్టాక కాపురం చేయడంలో తప్పు లేదు బాబు. అవునల్లుడు గారా, ఇంకేం ఆలోచించకండి, పదండి. ఆ తాంబూల పళ్ళెమైందే, ఆ చెంపులో నీళ్ళైందే. తప్పు కుదరదు, చెంపు పంద కాదు, నీళ్లు పనే కావు. తప్పు లేదన్నా, కడుపు పని అయిపోద్ది. ఎలకల ముందు మంచి కలిసిన ఇసన్ గొంతు దిగిందో, జ్ఞానం బుడగాలెక్కని బుచ్చు మంటది. ముందు పక్కన వెనక పక్కన ఉండవయ్యా. చూడమ్మా చూడమ్మా, ఇందులో అది ఉంది. దీన్ని నైస్ గా గ్లాస్ లో కలిపేసి ఇచ్చేసి. నాకు పాలొద్దు, ఏ బ్యాండియో ఇస్కియో కావాలన్నాడు అనుకో, అప్పుడు మనం ఏంది అమ్మాయి అంత తెలివి తక్కువదేం కాదు. చూడమ్మా, ఒకవేళ అతను తాగిన జగనం అంటే నువ్వు ఓ పాట పాడు, ఒక ఆట ఆడు. భయపడకండి, అతని చేత ఉద్యోగ సాగులో ఉన్నారు కదా, మళ్ళీ ఆట పాట నువ్వు అనవసరంగా అనుమానపడి మమ్మల్ని ఇబ్బందులు పెట్టేది. ఇది కూడా ఉత్తునే. అవును, అతను అంత తిరగండి గదిలో నుంచి అమ్మా అని అతను చావుకేక వినపడింది అంటే అతను చచ్చినట్టు లెక్క. సరే వస్తాను. హ్యాపీ మదర్ నైట్. చెవులు గట్రా శుభ్రంగా ఉంచుకోండి. చావుకేక చక్కగా వినాలి. మొదటి రాత్రి కదవులు అడిగిన రుచి రాత్రి, కౌగిలి అడిగిన కసి రాత్రి, కౌగిస్తున్నది కలి రాత్రి, కౌగిస్తున్నది కలి రాత్రి, మొదటి రాత్రి అమ్మాని ఆడు సాగు కేక పెడతాడనుకుంటున్నా. మన అమ్మాయి అదో రకంగా చూసేసింది ఏంటి? తెలియదు. మన బ్యాచ్ మొత్తానికే ఒళ్ళు పైన తెలవకుండా పోయింది కదా. ఇదేం సాధించినట్టు వస్తుంది. చూడండి చిన్నమామ గారు, ఏది రాత్రంతా ఒళ్ళు దగ్గర పెట్టుకుని మర్యాద చేసినట్లే ఇక ముందు కూడా చేయాలని మీ అన్నతో చెప్పండి. వస్తా. అలవాటు చెప్పున చిలకల మందులో కూడా కలిసి చేశాడు. తాగించిన అది లోపల నిలబడ్డాడు. ఈ మందు కల్తీయో కదా తేల్చాలి కానీ మనకి వ్యతిరేకంగా మాట్లాడితే ఏం జరుగుద్దో చేసిందో అన్నీ చెప్పే తీసుకొచ్చానుగా. 3 తరాల నుంచి మన వంశ దుర్మార్గం గురించి చెప్తే 7 తరాల వరకు భయం పెట్టించా. ఇప్పుడు మనం చూపించవలసింది ఆవేశం కాదు, ఓర్పు. నిజానిజాలు తేల్చడానికి ఇంజనీర్ గారు వచ్చారు, అంతా ప్రశాంతంగా ఉండండి. నా అదస్వరం చిన్నలా కూడి వాళ్ళంతా వాడి మాటలు ఆలకిస్తున్నారు. మనం కూడా బోరగొందాం, ఏం చేత ఊదిద్దాం. ఇప్పుడు దాకా పూర్తి కనిపించారు, ఇక పూర్వతిస్తారు. పోనీ సభలో వాయించి నిర్మాణంలో అవినీతి జరిగిందో లేదో మీరు ఇప్పుడే ఇక్కడే చెప్పాలి. అలా అడిగాను, నన్ను వెనకేసి అడిగే హక్కు మీకుందో లేదో తెలుసుకున్నారా? తెలుసు. నేను భారతదేశంలో పౌరుని, ఆంధ్రదేశంలో ఓటర్ని. ప్రజా ప్రభుత్వంలో ప్రభుత్వం ప్రజలకు జవాబుదారీగా ఉండాలి. ప్రజల్లో ఒకటిగా అడుగుతున్నాను, ప్రభుత్వ ప్రతినిధిగా మీరు సమాధానం చెప్పి తీరాలి. నేను చెప్పినా మీకు అర్థం కాదు, బికాస్ యూ డోంట్ హ్యావ్ ద టెక్నికల్ నాలెడ్జ్. యూ నీడ్ నాట్ వరీ అబౌట్ ఇట్ మిస్టర్ చీఫ్ ఇంజనీర్. ఐఎమ్ ఎన్ ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్. అయితే మాత్రం 2 కోట్ల రూపాయల ఖర్చుతో నిర్మించబడుతున్న ఈ ప్రాజెక్టు వైఫల్యాన్ని ఏకపక్షంగా ఈయన ఒక్కరూ ఎలా నిరూపించగలరు? ఎందుకు నిరూపించలేదు? ఒక మనిషి చనిపోతే వీడు పోయాడని ఒక డాక్టర్ చెప్తే చాలదా? 100 మంది డాక్టర్లు చెప్పాలా? అలాగే కూలిపోయిన ఈ రిటైనింగ్ వాళ్ళు ఏం సాక్ష్యం చెప్పిందో ఈయన మాకు చెప్పి వెళ్ళాలి. అలాగే చెప్పే వెళ్తాను. కేవలం కూలీల శ్రద్ధ వల్లే ఈ దారుణం జరిగింది. మోగండి ఎరా, ముక్కు మోగం ఎరగిన వాడు ఎవడో ఒకడు వచ్చి 4 ముక్కలు చెప్పి మచ్చిక చేసుకునేసరికి రెచ్చిపోతున్నారా? తుచ్చులు ఎగిరిపోతాయి, జాగ్రత్త. సార్వభౌమరావు, మీ దౌర్జన్యానికి ఆఖరి శ్వాస ఎప్పుడో ఆగిపోయింది. చైతన్యవంతులైన ఈ జనాన్ని మీ బెదిరింపులు ఆపలేదు. ఎందుకు ఆపలేదు? ఇంజనీర్ గారు మీరు బయలుదేరారు. అదండి, ఎవరైతే వస్తాడో చూద్దాం. ఇంజనీర్ గారు, శ్రామిక శక్తిని తక్కువగా అంచనా వేసి అడుగు ముందుకు వేయకండి. మీరు ఇంజనీర్లే తక్కువ అంచనా వేసినప్పుడు ఈ కూలి జనాన్ని తక్కువ అంచనా వేయడంలో తప్పలేదు. ఇంజనీర్ గారు మీరు బయలుదేరండి. శ్రామికులారా, చూపించండి మన శక్తి. నిజం చెప్పకుండా ఇంజనీర్ ప్రాజెక్ట్ రాజు వెళ్ళడానికి వీల్లేదు. ప్రాజెక్టు జీవితం విలువ 1000 ఏళ్ళు. 1000 ఏళ్ల పాటు రాష్ట్రాన్ని సస్యశ్యామలం చేసి ఎంతో మంది నిరుపేదల కన్నీళ్లు చూసి కడుపు నిండేలా చేసే ప్రాజెక్టు, కోట్లాది రూపాయల ప్రభుత్వ ధనంతో నిర్మింపబడే ఈ ప్రాజెక్టు కూలిపోతే ఏమైపోతుందో ఒక్కసారి ఆలోచించండి. ఉదయంతో మనిషి వెలుగును చూసినట్లు జ్ఞానోదయంతో కానీ మనసు వెలుగును చూడదు. మీలాంటి మేధావుల మేధస్సు జాతి ప్రయోజనాలకు కాక జాతి విద్రోహుల అభ్యుదయానికి ఉపయోగపడితే దేశం 100 సంవత్సరాలు వెనక్కిపోతుంది. ఆలోచించండి. ఎంతో మంది కష్టజీవుల ప్రాణాలను బలి తీసుకుని మరెంతో మంది రక్తాన్ని చూసిన వాళ్ళ అవినీతిని మీరు పట్టబయలు చేయకపోతే బయట పెట్టి మేము ప్రాణాలు తీసే మనుషులం కాదు, ఆత్మత్యాగం చేసే మనుషులం. మా మాటలతో మీ మనసు కరగకపోతే మా రక్తంతో కరిగిస్తాం. ప్రాజెక్ట్ నిర్మాణంలో జరిగిన ఘోరానికి కారణం ఏమిటో నిజం చెప్పండి. మీకు మనసు లేకపోతే ఈ రక్తాన్ని దాటుకుంటూ వెళ్ళండి. మీకు మనవత్వం లేకపోతే రక్తాక్షరాలతో నిండిన ఈ నిజాన్ని తొక్కుకుంటూ వెళ్ళండి. ప్రాజెక్ట్ నిర్మాణంలో అవినీతి జరిగింది. ఇంజనీర్ గారు, ఇదే విషయాన్ని మీరు మంత్రి గారి దగ్గర చెప్పాలి. తారా భోమారావు గారు తనకిచ్చిన కాంట్రాక్ట్ విషయంలో అవినీతిగా ప్రవర్తించడం వల్ల ఆయన కాంట్రాక్ట్ రద్దు చేయడం అయింది. అక్రమం. ఇప్పటికే కోట్లాది రూపాయలు ఖర్చు పెట్టి నేను ఎవరైపోతానో ఆలోచించారా? చేసిన తప్పుకు చెంపలేసుకుని కృష్ణ జన్మస్థానంలో కూర్చోండి. జో దిగ్గు మాట్లాడతానండి. మేము అడుగుతోందే మంత్రి గారిని. మీరు అవినీతి పరులు కారని కోర్టులో తేలే వరకు మీరు నేరస్తులే. మంత్రి గారు, సార్వభౌమరావు గారి కాంట్రాక్ట్ రద్దు చేస్తే ప్రాజెక్టు పని ఆగిపోతుంది. దానివల్ల ప్రజలకి ప్రభుత్వానికి ఎంతో నష్టం కదా. ప్రాజెక్ట్ నిర్మాణం ఆగదు, ప్రభుత్వమే దాన్ని చేపడుతుంది. కొంతమంది పర్యవేక్షణలో సాగుతుంది. ఆ పర్యవేక్షణకు అర్హుడు, మా అందరికీ ఆమోదయోగ్యుడైన కిరీటిని నియమించమని విన్నవిస్తున్నాం. ప్రజోపయోగ కార్యక్రమాల్లో యువకులు ముందుకు రావాలన్నదే మా ప్రభుత్వ ధ్యేయం కూడా. తప్పకుండా ఆయన్ని నేను అందరూ శీలం పోగొట్టుకున్న స్త్రీలాగా అలా చింతిస్తున్నారు. అసలు నేను ఆ కొంపలోకి గృహప్రవేశం చేశాకే నా జాతకాల్లో చేరి ప్రవేశించింది. అవతలకి సోదరా సిద్ధప్ప అన్న, అసలు ఈ నాగపట్టణమును ఈ ప్రాజెక్టు నిర్మాణము నేనేలా చేపట్టవలే? చేపట్టి తిరిపో. నా చేత బస్తాలకు బస్తాలు బూడిద ఎలా కలిపించవలే? కలిపించి తినిగో. నీ వేళ డ్యాము కూలిపోవునట్టు అంత బూడిద కలపవలే. కలిపెరువో. ఆ కిరీటి ఎలా ఈ గ్రామ ప్రవేశము చేయవలే? చేసనుబో. నీ కుమార్తె వారితో దగడమునకు ఎలా దిగవలే? దిగెనుబో. ఏందే దిగెనుబో. మన మేర మానభంగపు నాటకం ఆడవలే. ఆడితి నీవో. అది ఎలా పెడిచి కొట్టవలే? ఆసుపత్రాశ్రమును సంపాదించి తిరిగి వచ్చిన పాత్రునివలే కోర్టుకు వెళ్ళిన వాడు విజయుడై, మనకు అజేయుడై మన జేజమ్మలను ఎలా మన తలపునకు తీసుకురావలే? తీసుకువచ్చను పో. వాడి మానమున వాడిని విడువక ఉత్తిరేయని మీరు శోభనము ఎలా జరిపించవలే? జరిపించి తిరిగో. దొరా 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 దొరా, మీరు తాగుతుండ్రు గాని గాడ ఏం జరుగుతుందో మీకు ఎరికేరా? గాడ ఆ ప్రాజెక్టు తారా అందరూ చిందులేస్తుండ్రి. ఆ బార్కోక ఆట పాట దేకినాక బార్. మీరెందుకు బతకవాలి? మీరెందుకు బతకవాలి? మీరెందుకు బతకవాలి? మీరు ఇలా కిరికిరి పెట్టవాలి. ఎలా పెట్టవాలి? అవి బుర్రలు ఖరాబ్ కావాలి. అదేమా నీ కాళ్ళ కాడ నేను ఎలా పడవాలి? నువ్వు బ్రోకర్ పని ఎలా చెయ్యవలే? అదేమా సామాజిక అన్యాయానికి సానుభూతి చూపించడానికి, మద్దతు ప్రకటించడానికి భారతదేశంలో ఉన్న అన్ని రాష్ట్రాల నుంచి విచ్చేసిన నా సోదర కాంట్రాక్టర్లందరికీ నా నమస్కారాలు. మీ ఏళ్ళ నాకు జరిగిన న్యాయమే మీ రాష్ట్రాల్లో మీకు జరిగితే మీరేమైపోతారు? బట్టి కొట్టుకుపోతారు. సుభద్ర, ఇది నా ఒక్కరి శ్రమ ఫలితం కాదు, మనందరిది. కొంతమంది పెట్టుబడిదారుల చేతుల్లో ప్రాజెక్ట్ నిర్మాణం పెట్టి ప్రభుత్వాలు నష్టపోయే రోజులు పోయాయి. ప్రజా పర్యవేక్షణలో ప్రాజెక్ట్ నిర్మాణం చేపడితే దేశం సస్యశ్యామలం అవుతుందనటానికి మన ఈ ప్రాజెక్ట్ నిర్మాణమే సాక్ష్యం. మన మీద ఈ గురుతర బాధ్యత పెట్టిన మంత్రి గారిని ప్రాజెక్టు ప్రారంభోత్సవానికి ఈ రోజు వెళ్ళి పిలుచుకొస్తాను. ఎల్లాకాకని ఇప్పుడు తెలుస్తుంది మన సంగతి. ప్రాజెక్టు పని పూర్తయిపోయిందని పట్నం పరిగెత్తాడు ఆ కిరీటిగాడు మంత్రి గారిని ఆహ్వానించడానికి. కాదు, వాడు కట్టిన ప్రాజెక్టును డైనమిట్లతో పేల్చేస్తాడు. అలా చేస్తే ఆ తర్వాత మనకే నష్టమే కదా. మన నష్టం సంగతి తర్వాత. ముందు వాడి కట్టడం చేత కాదని, ప్రజాధనాన్ని దుర్వినియోగం చేశాడని, ఇది ప్రభుత్వపు అనుచిత చర్యని మిగతా కాంట్రాక్టర్లతో కలిసి అల్లరి చేద్దాం. నెల్లూరు మగోడు చెప్పంటే ఇది కదా. అగు సుభద్ర, నువ్వు పాటుగా మా మాటలు వింటున్నావా? మీ రాష్ట్రానికి చేటు తెచ్చుంటే నేను చాటుగా విన్నా తప్పలేదు. ఈనాడు మా నోరు ముక్కమంటే ముక్కున్నాను, ఈ నాటు ఆడమని ఆడాను. కానీ ఈ రోజు ప్రాజెక్ట్ ని కూర్చివేసి కొన్ని లక్షల మంది లోన్ కొడుతుంటే నేను చూసి ఊరుకోలేను. సుభద్ర, నేను అధికారాన్ని ప్రేమించాను, ఆ తర్వాతే మీ అమ్మ మెడలో తాళి కట్టాను, ఆ తర్వాతే నిన్ను అభిమానించాను. నువ్వు నాతో తలపడితే డబ్బు కోసమే బ్రతికే నేను కన్న కూతురని కూడా ఆలోచించకుండా ఏం చేస్తాను? చంపుతావా? ఉన్న ఒక్కగాని ఒక బిడ్డని చంపుకుని సాధించిన కోట్లతో ఖరీదైన సమాధి కట్టించుకుంటావా? సుభద్ర, ఆ కిరీటిగాడి సావాసంతో నీ భాషలో బాగా మార్పు వచ్చింది. దీన్ని మన గెస్ట్ హౌస్ లో కట్టిపడాయి. గోపాలం, నువ్వు వెంటనే ఆ కిరీటింటికి వెళ్ళి ముక్కోళ్ళని తీసుకున్న ప్రాజెక్ట్ ఏరియా దగ్గర డైనమిట్లతో ప్రాజెక్టుతో పాటు దాన్ని పేర్కొంటా. करना चाहिए, सब कुछ को हमें दूर ఒకప్పుడు ఈ ప్రాజెక్టుకి ఇంజనీర్ గా వచ్చి మీ నాన్న చేతుల్లో ప్రాణాలు పోగొట్టుకున్న చంద్రశేఖరరావు చెల్లెలు మీ బాబాయ్ చేత మీ నాన్నని కనిపించి నా పగ తీసుకోవాలనుకున్నాను. కానీ నా పథకం అంతా తల్లకించలేదు. చూడు, నేను ఇక్కడి నుంచి వెంటనే వెళ్ళి ఆ దానిని పసుపులను కాపాడాలి. నేను ఇక్కడి నుంచి తప్పించి మాడుకుంటాను. చంపడానికి వచ్చిన గోడకారి అనుకుంటున్నావేమో, ప్రేమ కూడా కనెక్షన్ ఇచ్చామా? ఈడ మేము ఒత్తి వెలిగించామంటే నువ్వు ప్రాణఫలంగా పెంచుకుంటున్నా పిల్ల పేలిపోతే, ఆ ప్రేమ పేలిపోతే, ఆ తర్వాత నువ్వు పేలిపోతావో. ఒకేసారి జరుగుతాయి ఇవన్నీ. పదండి. திட்டமான விஷயத்துல உள்ளதான் வாடகை செய்யுது. రైతులకు ప్రాజెక్టులు అలాంటివని పండిత్ నెహ్రూ గారు ఏనాడో చెప్పారు. ఆ మహనీయ కళల పంటగా ఈ ప్రాజెక్ట్ నిర్మాణం ప్రజా పర్యవేక్షణలో విజయవంతంగా ముగిసింది. గౌరవనీయులైన మంత్రి గారి ఈ ప్రాజెక్టుకు ప్రారంభోత్సవం చేయవలసిందిగా కోరుతున్నాను.